వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు సీనియర్ డైరెక్టర్, సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ చంటి అడ్డాల్ గారు ఉన్నారు. ఆర్ట్ డైరెక్టర్గా ఎన్నో మంచి సినిమాలకి, పెద్ద సినిమాలకి, గొప్ప సినిమాలకి కళాదర్శకత్వాన్ని అందించి నంది అవార్డును కూడా ఉత్తమ కళాదర్శకుడిగా అందుకొని ఆ తర్వాత నిర్మాతగా మారి బాలకృష్ణ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి హీరోలతో సినిమాలు నిర్మించి కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నాకు తెలిసినంత వరకు ఆయన ఒక పెద్ద టాప్ స్టార్ తోటి, అది కూడా ఒక పాన్ ఇండియా స్టార్ తోటి సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారని నేను విన్నాను. సో ఇప్పుడు ఆయన మనం కలుస్తున్న సందర్భం వచ్చి ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి అడవి రాముడు సినిమా, ప్రభాస్ హీరోగా 2004లో ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా మే 21న మన ముందుకు వచ్చింది. సో అంటే 20 సంవత్సరాలు పూర్తవుతుంది ఆ సినిమా మన ముందుకు వచ్చి. ఈ సందర్భంగా ఆ సినిమా తెర వెనుక సంగతులతో పాటు ఆయన హీరో ప్రభాస్ ఈరోజు పాన్ ఇండియా స్టార్గా, పాన్ ఇండియా సూపర్ స్టార్గా, అంటే ప్రస్తుతానికి చెప్పాలంటే అతనే ఏకైక సూపర్ స్టార్ అని చెప్పాలి పాన్ ఇండియా లెవెల్లో. సో ఆయన గురించి ఏం చెప్తారో తెలుస్తున్నాం. నమస్తే జంటి గారు. నమస్తే అండి. చాలా సంతోషం. సంతోషం మూర్తి గారికి, మీ తెలుగు ఛానల్లో తెలుగు టీవీకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. సో చాలా సంతోషం. అడవి రాముడు 20 సంవత్సరాలు అయిపోతుందంటే నమ్మశక్యం లాగా లేదు అది. అంటే నిన్నగాక మొన్నే మీరు ఆ సినిమా తీసినట్టు, మేము ఆ సినిమా ప్రెస్ మీట్లకు వచ్చినట్టు, కవరేజ్కి వచ్చినట్లుగా అట్లా అనిపిస్తూ ఉంది. సో ఏమనిపిస్తుంది మీకు అంటే ఒక ప్రభాస్, సో అప్పుడే అతను కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి హీరో, కృష్ణరాజు గారికి వారసుడిగా, సూర్యనారాయణరాజు గారి కొడుకుగా ఆయన వచ్చాడు. సో ఏ అడవి రాముడు అనే సినిమా, దాని యొక్క విశేషాలు మాతో పంచుకుంటారా? యాక్చువల్గా ప్రభాస్ తోటి సినిమా అనేది, అసలు ఫస్ట్ ప్రభాస్ సినిమా ఈశ్వర్ సినిమా అప్పటి నుంచే ప్రభాస్ తెలుసు నాకు. సినిమా స్టార్ట్ అవ్వకముందే. ఓకే. ఈశ్వర్ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్. అవును. అశోక్ కుమార్ ఫొటోస్ అన్ని టేబుల్ మీద పెట్టి, చంటి సూర్యనారాయణరాజు గారు అబ్బాయితో సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి పరిస్థితి అన్నీ ఉంది, ఫోటోలు వేయి అని చూసిన తర్వాత మంచి హ్యాండ్సమ్గాను, మంచి హైటు, పర్సనాలిటీ, సార్ బ్రాండ్ ఎలాగ ఉంది, ఇండస్ట్రీ మనిషి, అరే ఇంతకన్నా హీరో ఎక్కడ దొరుకుతాడు, ధైర్యం చేసేయి అశోక్, అదే అనుకుంటున్నాను, చేయటానికి ప్రిపేర్ అయ్యి చంటి అది ఇది అని చెప్పారు. అప్పుడు స్టార్ట్ అయిన సినిమా ఈశ్వర్. ఈశ్వర్ ఈశ్వర్ సినిమా, అతనితో సినిమా చేద్దాం అనే ఉద్దేశం తర్వాత ఆ డిస్కషన్లో ఉండగా ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను రాజమౌళి గారితో ఒక సినిమా చేద్దాం అనే దాంతో స్టూడెంట్ నెంబర్ 1 అయిపోయిన తర్వాత రాజమౌళితో సినిమా చేద్దామని, అంటే రాజమౌళి నాకు ఒక కథ చెప్పాడు, నాకు నచ్చింది ఆ కథ. నేను చాలామంది ఒక 3-4 హీరోల దగ్గర కూడా తీసుకెళ్ళాం. అలాంటి టైంలో కృష్ణరాజు గారు వారసుడు ప్రభాస్ వస్తున్నాడు. ప్రభాస్ అన్ని హైటు, పర్సనాలిటీ బాగున్నాడు కుర్రోడు, మనం అతనితో చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ప్రభాస్ మన రాజమౌళి దగ్గర అన్నా. నిజం చంటి గారు మీరు చూద్దాం అన్నానంటే, అప్పుడు మేము ఒక 4-5 సార్లు ఈశ్వర్ షూటింగ్కి రాజమౌళి ఆయన నేను కలిసి లొకేషన్కి వెళ్ళటం, చూడటం, ఓకే కుర్రోడు బాగున్నాడు, హైటు అది, పర్సనాలిటీ ఏది అనుకుని అతని మీద కూడా ఆయన ఒక రాజమౌళి ఒక కథ, ఒక లైన్ అనుకోవటం అనేది జరిగింది. ఓకే. జరిగిన తర్వాత ఎందుకో అప్పుడు ఆ సినిమా మెటీరియల్స్ కాల, అప్పుడు మా సినిమా రాజమౌళి అనే అతను ఆ టైంలో స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత అతను 2వ సినిమా కూడా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మేబీ వాళ్ళకి మేము అంత గొప్పగా నచ్చకపోవచ్చు. ఓకే.
ఎవరికి సూర్యనారాయణ రాజు గారికి వాళ్ళకి. ఆ టైంలో సురేష్ కృష్ణ తోటి రాఘవేంద్ర అనే సినిమా చేశారు. రెండో సినిమా ప్రభాస్, ప్రభాస్ రెండో సినిమా అనేది రెండో సినిమా. ప్రభాస్ది ఆ సినిమా అప్పుడు సురేష్ కృష్ణ భాషాల అని సూపర్ హిట్ ఇచ్చున్నాడు. ఆబ్వియస్లీ డైరెక్టర్ మీద అక్కడ పెద్ద డైరెక్టర్ సురేష్ కృష్ణ అవుతాడు, కానీ అప్పుడు రాజమౌళి గారు పెద్ద డైరెక్టర్ కాదు కదా. ఆ లెక్కలో ఆ యాంగిల్లో వాళ్ళు ఆలోచించుంటారు, మనది వద్దనుకుని ఆ సినిమా స్టార్ట్ చేశారు. అప్పుడు నేను కొంచెం సూర్యనారాయణ రాజు గారితో, నాకు సూర్యనారాయణ రాజు గారు అంటే ఒక నాకు మెడ్రాసిల్ కానించి నాకు సూర్యనారాయణ రాజు గారు బాగా పరిచయస్తులు. యారా నన్ను యారా యారా అంటూ ఉంటారు చంటి, మా ఊరు పక్కనే కాబట్టి. ఓకే, అది కాకుండా ఆయన అప్పుడు ఆ టైంలో నేను కత్తి లాగుతారు బ్రహ్మ బ్రహ్మ ఆయన కృష్ణరాజు గారి సినిమా. ఓకే, ఇది మన బొబ్బిలి బ్రహ్మ, బొబ్బిలి బ్రహ్మన్న, బొబ్బిలి బ్రహ్మన్న హిందీ సినిమా అయ్యి నేను ఆ డైరెక్టర్ అసిస్టెంట్కి నేను వర్క్ చేశాను. సో అప్పటి నుంచి నాకు సూర్యనారాయణ రాజు గారితో ఆ ర్యాప్ ఉండేది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎరా ఏం చేస్తున్నారు అంటే దాని మీద నేను ఏం సార్ ఇంత కష్టపడి మంచి డైరెక్టర్ని పట్టుకొచ్చాను, మీరు సురేష్ కృష్ణకి ఇచ్చి మమ్మల్ని మెనగేం చేశారు నన్ను అంటే, లేదు లేరా సురేష్ కృష్ణ పెద్ద డైరెక్టర్ కదరా, రాజమౌళి ఇంకో సినిమా ఇట్టించిన తర్వాత పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత చేద్దామరా అని అన్నాడు ఆయన. ఓకే, అట్లా స్టార్ట్ అయింది రాజమౌళి తోటి మన ఈతోటి ప్రభాస్ తోటి సినిమా. ఐశ్వర్ షూటింగ్ లో యాక్చువల్గా అయితే రాజమౌళి తోటి చేయాల్సింది, రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ మీరు చేయాలి. ఈశ్వర్ ఈశ్వర్ సినిమాకే తిరిగాం మేము. ఓకే, ఈశ్వర్ సినిమా షూటింగ్ అప్పుడు రాజమౌళి గారు నేను రెండు మూడు సార్లు షూటింగ్ కూడా వెళ్ళటం జరగటం కూడా జరిగింది. అది అప్పుడు కుదరలా కుదరకపోయిన తర్వాత తర్వాత ఏమైందంటే, మేము పరుచూరు గోపాలకృష్ణ గారు, బి గోపాల్ గారు అందరం కలిసి శబరిమల వెళ్తున్నాం. శబరిమల వెళ్తుంటే ఆ డిస్కషన్లో వెళ్ళే ట్రావెలింగ్ డిస్కషన్లో ఈ ప్రభాస్ తోటి ఆనంద్ గోపాలకృష్ణ గారు ఒక సినిమా స్టార్ట్ చేశారు బి గోపాల్ డైరెక్టర్గా. ఓహో, ఓకే, ప్రభాస్ తోటి స్టార్ట్ చేసి ఒక సాంగ్ రికార్డ్ చేసి ఒక నాలుగైదు సీన్లు అయ్యి తీశారు. తీసి అది ఎందుకో సమో ఎక్కడో మిస్అండర్స్టాండింగ్సో లేకపోతే మేబీ వేరే కారణాల్లో నాకు తెలియదు, కానీ ఆ సినిమా ఆగిపోయింది. అంటే ఎవరు ఎవరికి కోఆపరేట్ చేసుకుని చేసేలాగా మిస్అండర్స్టాండింగ్లో నడిచేటప్పుడు చేయలేము. అవును, అట్లాంటి టైంలో ఎనిమిది సినిమా డిస్టర్బ్ అవుతుంది, మేబీ బడ్జెట్ ఎక్కువైపోతుంది అని ప్రొడ్యూసర్ వెనక తగ్గడం ఇట్లాంటిది ఏదో జరుగుతుంది. జరుగుతూ ఉంటే అప్పటికి ఒక 7-8 రోజులు షూటింగ్ చేశారు. షూటింగ్ చేస్తున్న టైంలో మేము ఇలా శబరిమల వెళ్తుంటే ఇలా ఉంది చంటి, డిస్టర్బ్డ్గా ఉంది, అది ముందుకెళ్ళేటట్లేదు, నువ్వు చేస్తావా అని నన్ను అడిగారు గోపాల్. గోపాల అప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారు అందరూ ఉండి చంటి అయితే బెటర్ కదా శుభ్రంగా, నీకు చంటికి బాగానే ఉంటుంది. గోపాలు నేను అంటే అప్పటికి ఎన్టీఆర్ తోటి గోపాల్ తోటి నేను సినిమా చేస్తున్నా డైరెక్టర్గా, నేను అల్లరామ్ ప్లస్ గోపాల్ గారు కూడా నాకు ఆయన కో డైరెక్టర్ గారి నుంచి నేను అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను అసిస్టెంట్ని ఆయన కో డైరెక్టర్ కాబట్టి నాకు ఆ ఇబ్బంది లేదు. మా ఇద్దరు తోటి భయ్యా భయ అనుకుని అంతకుముందుకే మాకు 20-25 ఏళ్ళు పరిచయం ఉన్న వ్యక్తుల మీద చేద్దాం చంటి అంటే చేసేద్దాం దాని ఉంది. అసలు నేను ప్రభాస్ తోటి రాజమౌళి తోటి చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అసలు నువ్వు అయితే అప్పటికి గోపాల్ గారు పెద్ద డైరెక్టర్, రాజమౌళి కన్నా అప్పటికి గోపాల్ గారు పెద్ద డైరెక్టర్. ఎందుకంటే రాజమౌళి అప్పటికి రెండో సినిమా రాజమౌళిది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా నువ్వు వెంటనే సినిమా నాకు చేస్తానని అంతకన్నా హ్యాపీ ఉంది గోపాల్, డెఫినెట్గా మాట్లాడదాం అని చెప్పి అప్పుడు ఆ ప్రొడ్యూసర్ అది కూర్చోబెట్టి ఆయనకి ఏమైంది ఏంటి ఏది అని చెప్పి ఆయన షెడ్యూల్ చేసేసి గోపాలకృష్ణ గారితో అక్కడి నుంచి ఆయన ఎగ్జిట్ చేసేసి అప్పుడు ఈ సినిమాని టోటల్ గా నేను టేకప్ చేశాను. సో అదే కదా, చేసిన తర్వాత కథ ఒకసారి విని ఇలా కాదు దీన్ని మనం మార్పులు చేర్పులు చేసి చేసుకుందాం, బేసిక్లీ అయినది మార్పులు చేర్పులు చేసి చేద్దాం ఇలా అవుతే కరెక్ట్ కాదని చెప్పి కూర్చుని మళ్ళీ దీన్ని మనం మార్చుకుని టోటల్ గా వాళ్ళు చేసిన ఆ 4-5 సీన్లు కానీ ఆ సాంగ్ కానీ తీసేసాం. ఆ సాంగ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది, ఆ సాంగ్ సినిమాలో కూడా లేదు. అప్పటికే తీసిన సాంగ్ ఊటీలో తీశారు, ఆ ఊటీలో తీసిన సాంగ్ అది మేము అసలు సేమ్ క్యాస్టింగ్ అయితే సేమ్ ఆర్తి అగర్వాల్ను ప్రభాస్ ప్రభాస్ తో ఆ సాంగ్ తీసేసాం. మంచి సాంగ్ అది, అది ఇప్పటికే సినిమాలో పెట్టల. సింక్ కాదని పెట్టలేదా, మేము కథ మార్చుకున్నాం. అదే కథలో కొంచెం కథనంలో మార్పులు వచ్చేటప్పటికి ఆ కథ కొంచెం అప్పటికి ఆ అమ్మాయి కూడా ఆ పర్టికులర్ సాంగ్ లో కొంచెం లావుగా ఉండటం ఇవన్నీ చూసి వదిలే భయ అయితే అయింది ఖర్చు పక్కన పెట్టేద్దాం మళ్ళీ మనం ఫ్రెష్గా చేసుకుందాం అని చెప్పి
అప్పుడు మేము స్టార్ట్ చేసుకున్నాం కథ. ఓకే, స్టార్ట్ చేసుకుని ఆ రకంగా అప్పుడు ప్రభాస్ తోటి ఆ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అడవి రాముడు అనేది ఆ సినిమాకి యాక్చువల్గా రాము అనే పేరు ఒకటి ఇంకో పేరు ఏదో పెట్టారు. అడవి రాముడు అనే పేరు కాదు అసలు, అది సినిమా అయిపోయిచ్చేదాకా కూడా అడవి రాముడు అనే పేరే కాదు. లేదు, మేము 42 రోజులు తలకోన ఫారెస్ట్లో షూటింగ్ చేసాం. తలకోన ఫారెస్ట్లో, ఫారెస్ట్లోనే ఉన్నాం, ఫారెస్ట్ గెస్ట్ హౌస్లోనే, చాలా రిస్కీ ప్లేస్లో 40 రోజులు ఉన్నాం విత్ ఎస్కార్ట్ తోటి. అప్పుడు ప్రభాస్ కూడా అక్కడే ఉన్నాడు, ప్రభాస్ అక్కడే ఉన్నాడు, హీరోయిన్ అమ్మాయి అక్కడే ఉంది, గోపాలు, నేను, ఇంకా మొత్తం ఆరు రూములు ఉన్నాయి. ఆరు రూమ్లో మొత్తం అక్కడికి వెళ్ళి నేను కాదు, స్వామి గారు తిరుపతి వచ్చేవారు, తిరుపతి నుంచి డైలీ స్వామి గారు కదా, విఎస్ఆర్ స్వామి గారు, విఎస్ఆర్ స్వామి గారు, పీటర్ హెయిన్స్ ఫైట్ మాస్టర్ వీళ్ళిద్దరు తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి వచ్చేవారు. ఓకే, మేము అక్కడే ఉండేవాళ్ళం, హైలీ రిస్కీ ప్లేస్లో. అక్కడ ఉన్న రూములన్నింటినీ కూడా నేను 4 రోజులు 20 రోజుల ముందే నేను మొత్తం స్టాఫ్ని పంపించి అన్నీ రెనోవేట్ చేయించి, టైల్స్ హీల్స్ అన్ని కొత్త చేయించి, కార్పెట్లు వేయించి, ఏసీలు రిపేర్లు చేయించి, ఓకే, అన్నీ పెట్టి అక్కడ ఉన్న 40 డేస్. ఆ 40 డేస్ ప్రభాస్ అనేవాడు నిజంగా అతను ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీలో ఒక సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. అవును, అప్పటికి అతను హీరోగా జనాల్లోకి వస్తున్నాడు. అప్పుడే వర్షం షూటింగ్ జరుగుతుందో పక్కన. ఓకే, మన అడవి రాముడు జరుగుతుంది, వర్షం జరుగుతుంది, వర్షం ఫినిషింగ్ స్టేజ్లో ఉంది, మన సినిమా మిడ్లో ఉంది, నడుస్తూ ఉంది. అలాంటి టైంలో అతనితో మేము చేసేటప్పుడు ఆ 40 డేస్ కూడా ప్రభాస్ చిన్నపిల్లడే, అప్పుడు చిన్నపిల్లాడు, ఇప్పుడు చిన్నపిల్లాడు, అలాంటి మనస్తత్వం, చిన్నపిల్లాడు మనస్తత్వం, మనస్తత్వం ఎప్పుడు చిన్నపిల్లాడు మనస్తత్వం. ఓకే, జోవియల్గా ఉంటాం, జోవియల్గా ఉంటాం, నలుగురితో మాట్లాడటం, అదే డార్లింగ్, ఆ రోజు మొదలెట్టిన డార్లింగ్, ఇప్పుడు అదే డార్లింగ్, స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉంటాం, అదే నేను హీరోని, అది ఎప్పుడు ఎప్పుడు లేదు. అతనికి ఏంటంటే ఎప్పుడు సరదాగా నలుగురితో కూర్చుని ఎవరైనా జోకులు వేస్తే ఆనందించడం, ఎంజాయ్ చేయటం, మంచి ఫుడ్ ప్రియుడు, తనతో పాటు 10 మందికి ఫుడ్ పెట్టాలనే మనస్తత్వం ఉన్న మనిషి. ఆడు డ్రైవర్ అవని లేకపోతే ఆడి దగ్గర పనిచేసే ప్రొడక్షన్ బాయ్ అవని ఇంకొకడని ఎవడైనా కానీ అతనికి కావాల్సింది ఏంటంటే మనం తినే ఫుడ్ ఆడుకుంటే పెట్టాలి అని ఆ ఇంట్రెస్ట్. అది ఆ ఇంకా కాదు, అది సూర్యనారాయణ రాజు గారు కానీ కృష్ణరాజు గారు కానీ వాళ్ళంతా కూడా ఫుడ్ ప్రియులే. మేము అప్పుడు బొబ్బుల మన షూటింగ్ టైంలో, హిందీ షూటింగ్ టైంలో, రాజమండ్రి షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఇలా బొట్టలు చికెన్లు వేసుకుని వచ్చేవారు షూటింగ్ దగ్గరికి. ఓకే, అసలు ఆ టైంలో అంతంత ఫుడ్ ఏంట్రా బాబు, ఈ ఫుడ్ ఏంటి, ఇలా పెడుతున్నారు ఏంటి అనుకునేవాళ్ళు. అదే తినకు కూడా వచ్చింది ప్రభాస్ కూడా. ఆ మెంటాలిటీ ఏంటంటే అతను చిన్నపిల్లోళ్ళ మెంటాలిటీ, షూటింగ్ షార్ట్ రెడీ అంటే చేద్దాం డాలి ఇంక వస్తానని కదా, అది చిన్నపిల్లోళ్ళ లాగా అనమాట. అదే అదే జోవాలి, ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాడు. డ్యాన్స్ తను చేసిన డ్యాన్సుల్లో కానీ ఫైట్స్లో కానీ అడవి రాముడిలో పర్టికులర్గా ఎంత ఎనర్జెటిక్గా కనపడతాడంటే, ఎంత హుషారుగా కనపడ్డాడంటే, అంత హుషారుగా కనపడ్డాడు అంటే ఏజ్ కూడా ఉంది, మంచి కుర్రాడు కదా అప్పటికి, మంచి ఏజ్ అప్కమింగ్. అవును, సో ఆ టైంలో అతను ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినంత ఎలా కష్టపడాలో మ్యాక్సిమం ఒళ్ళు దాచుకోడు, కష్టపడతాడు మనిషి, కష్టపడటంలో ఒళ్ళు దాచుకుని బతికించి చేద్దాం అనేది. అది స్టార్ట్ అయ్యేదాకా కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా కూర్చుంటాడేమో కానీ వన్స్ కెమెరా మీదకి వచ్చిన తర్వాత ఇక కంటిన్యూషన్ ఆ లేజినెస్ కానీ ఇది కానీ చేద్దామని అనేది ఉండదు అసలు. అది ఆ టైటిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అది ఎట్లా ఎందుకు వచ్చింది? అది యాక్చువల్గా సినిమాలో రాము అని పేరు పెట్టారు. రాము అని పేరు పెట్టిన తర్వాత రాము అని పెడదామన్న ఒకటి, ఎట్లాగే గోపాలకృష్ణ గారు, పరశుర గోపాలకృష్ణ గారు ఒక 4-5 పేర్లు బాలకృష్ణ గారు వచ్చింది, రాము ఇలా ఏ 4-5 పేర్లు పెట్టారు. పెట్టిన తర్వాత టైటిల్ డిసైడ్ చేద్దాం, కంగారు ఏముంది అని చెప్పి నేనే చూద్దాం అని చెప్పి అలా ఆలోచిస్తా ఉంటే ఒక రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఒక సాంగ్ షూటింగ్ చేస్తున్నాం, సెట్ అది వేసి సాంగ్ షూటింగ్ చేస్తున్నాం. సాంగ్ షూటింగ్ చేస్తా ఉంటే సాంగ్ ఏదో బయట కూర్చుని ఎవడో కుర్రోడు బయట కూర్చుని ఒక పాట పాడుకుంటున్నాడు, ఆరేసుకోబోయి హరి హరి అన్నాడు. సరే నేను ఆ రూమ్లోకి స్టూడియోలోకి వెళ్తూ రావటం వస్తుంటే ఈడేంటి ఈ పాటే పాడుతున్నాడు అని చెప్పి, తర్వాత ఆడు 3 సార్లు పాడిన తర్వాత నేను కూర్చీలో కూర్చి నేను పాడతా ఉన్నాను.
అన్నాక గోపాల్ బయటకు వచ్చి ఏం చండి ఈ పాట పాడుతున్నారు ఏంటండి, ఆడవాడు పాడుతున్నాడు నాకు అలవాటు ఏం పాడుతున్నాను. తర్వాత మేము ఇంకొక సాంగ్ షూట్ చేయవలసింది ఉంది అప్పటికి. అనుపూర్ణ స్టూడియోలో ఉండగా గోపాల్ అన్నట్టు చంటి మనం ఎలా ఇంకో సాంగ్ చేయాలి కదా, ఏం చేస్తే బెటర్గా ఉంటుందంటే నేను అన్నాను గోపాల్ ఈ సాంగ్ని మనం రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాను. అంటే పెద్ద ఆయన సాంగ్ కదా రామారావు సాంగ్, అప్పుడు గోపాల్ ఆ సినిమాకి కో డైరెక్టర్గా పనిచేసినట్టున్నాడు బహుశా నాకు తెలిసి అసోసియేట్ కో డైరెక్టర్గా చేసినట్టు. పాత అడవి రాముడికి అప్పటికి ఉన్నారు గోపాల్, పనిచేసినట్టున్నాడు. బాగుంటుంది కదా చేస్తే ఎలా ఉంటుంది అంటే 100% బాగుంటుంది, దాన్ని డెఫినెట్గా మనకు కూడా అడ్వాంటేజ్ అవుద్ది, చూడు ఒకసారి ఆలోచిద్దాం అనుకున్నాం. అనుకున్న గంటలోనే మేము ఒక డెసిషన్ తీసుకున్నాం ఆ సాంగ్ రీమిక్స్ చేద్దాం గోపాల్ అనేది. ఓకే అన్న తర్వాత అప్పుడు మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్, మణికి ఫోన్ చేశాం, మణి ఇట్లా ఒక సాంగ్ ఉంది కదా, అప్పుడు సాంగ్ రికార్డింగ్ చేశాడు కాదు వేరే సాంగ్ ఓకే చేసుకున్న సాంగ్ ఉంటే వద్దు ఇది రీమిక్స్ చేద్దాం అంటే నేను రీమిక్స్ చేయను వద్దు వద్దు నాకు ఇదే చేస్తాను, మళ్ళీ రీమిక్స్ చేయంటే నీకు మంచి సాంగ్స్ ఇస్తుంటే రీమిక్స్ అంటే ఏంటంటే మొదలెట్టాడు. సరే మణి మొత్తం మణిబాబేని ఒప్పించాం. ఓకే ఒప్పించిన తర్వాత అది ఆ రీమిక్స్ చేయడం జరిగింది ఆ రకంగా. ఓకే రీమిక్స్ చేసాం, చేసి సాంగ్ అదే సాంగ్ మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోలో సెట్ చేసి షూటింగ్ చేస్తాం. షూటింగ్ చేస్తుంటే అప్పుడు గోపాల్ నేను కూర్చుని, గోపాల్ ఈ రాము లేకపోతే ఇంకోటి అయ్యి కాదు, అసలు ఈ సాంగ్ అడవి రాముడు లేదు కదా, ఆ టైటిల్ మనం ఎందుకు పెట్టకూడదు, అడవిలో షూటింగ్ చేసాం. అవును ఫారెస్ట్లో 40 డేస్ షూటింగ్ చేసాం, పేరు రాము అంటే ఇంట్రడక్షన్ అవన్నీ తీసేసాం కదా మళ్ళీ రీషూట్ చేయాలి కదా, అంటే ఇప్పుడు అడవి రాముడు వెళ్ళేటప్పటికి రీషూట్ చేయవలసి వస్తుంది కదా కొంత పార్ట్, ఏముంది 2 రోజులు షూటింగ్ అవుద్ది చేసేద్దాం. అడవి రాముడి పెడితే పెద్ద సినిమా కాబట్టి మాస్లోకి బాగా వెళ్తుంది, అప్కమింగ్ హీరో కదా మనకు కూడా అడ్వాంటేజ్ వస్తుంది గోపాల్ అని అంటే, గోపాల్ మరి ఏం చేద్దాం అడుగుదామా ఏంటి అని అడుగుదాం, రాజేంద్ర దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఇద్దరు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళమే, అర్జున్ రాజు ఆయన సూర్యనారాయణ గారిని కూడా అడుగుదాము అని అంటే ఓకే చంటి అని నేను సూర్యనారాయణ గారిని అడిగాను. నెక్కంటి సూర్యనారాయణ గారు, సూర్యనారాయణ గారి సినిమా టైటిల్ మేము పెట్టుకుందాం అనుకుంటున్నామండి, యాక్చువల్గా 5 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైనా ఆ టైటిల్ మళ్ళీ పెట్టుకోవచ్చు, దాన్ని మళ్ళీ మనం ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ అయినా అందరం కలిసి ఇండస్ట్రీలో ఉండే మనుషులు ఓ మాట చెప్తే వాళ్ళకి వచ్చే ఆనందం వేరు, ఇండస్ట్రీ హిట్ సినిమా అది ఒక కల్ట్, పైగా రోజు కలిసే మనుషులు, ఆయన ఇక్కడ లేడు ఎక్కడో అమెరికా వెళ్ళిపోయింటాను కూడా కాదు, పొద్దున్న లేస్తే సాయంత్రం 2 రోజులకు 2 రోజులకు సూర్యనారాయణ గారు కలిసే మనిషి, ఇలాగ డైరెక్టర్ గారు రాజేంద్ర గారు అఫ్మాన్ ఎక్కడో అందరూ ఎక్కడో చోట కలిసే మనుషులే, ఓ మాట అన్న చెప్పకపోతే బాగోదు గౌరవంగా ఉంటుంది అనే ఉద్దేశం తోటి గురుగారి దగ్గరికి వెళ్ళి రాజేంద్ర గారితో ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాం అంటేనే అంత మంచి టైటిల్ అతని మీద పెడతారా, అప్పటికి రాజేంద్ర గారు కూడా ఇతను ఎంత పెద్ద అడుగుతాడు ఇంకా ఎవరికి ఉండదు కదా కదా, ఆయన కూడా అన్నాడు సరే పెట్టుకోండి మీ ఇష్టం దాన్ని ఉంది మీకు ఉపయోగపడితే అన్నాడు ఆయన. సూర్యనారాయణ గారిని అడిగాను, అయ్యండి సూర్యనారాయణ గారు ఇలా అనుకుంటున్నానండి అంటే పోలే మళ్ళీ మా టైటిల్ మళ్ళీ బతికిస్తున్నారు గుర్తు చేస్తున్నారు జనాల్ని పెట్టుకోండి అన్నారు. అప్పుడు అడవి రాముడిని పెట్టి ఏరి మీద వస్తున్నట్టుగా ఇంట్రడక్షను మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్లకుండా ఇక్కడ మనకి అల్యూమినియం ఫ్యాక్టరీ పక్కన ఫారెస్ట్ ఉంది కదా అవును లోపల ఆ ఫారెస్ట్ లో ఎలిఫెంట్ని తీసుకొచ్చి అక్కడ ఇంట్రడక్షన్ అయ్యి అక్కడ తీసాం. అదే తలకొల్ల అనమాట, అదే తలకొల్ల హాబిట్. ఆ రోజు అంతా అక్కడ ఇంట్రడక్షన్ షూటింగ్ చేసాం ఒక రోజు 2 రోజులు. ఓకే ఆ రోజే తనకి చాలా పెద్ద ప్రమాదం జరగవలసిన ఆ రోజు ఎవరికి ప్రభాస్ కి, ఏనుగు పక్కన ఏదో నిలబడి ఇలా ఉంటే అది ఒక్కసారి తల ఇలా ఆ కొమ్ము ఇటు ఎక్కడికి గుచ్చుకుంటే ఏమైపోయేదో అసలు అంత కంగారు పడ్డాం అప్పుడు అది. ఓకే దాంతో అది ఏదో కొంచెం ఇలాగా పక్కనే ఉన్నాడు అన్న పోయి ఇతనికి కొంచెం లైట్ గా తగిలింది, అది కొంచెం ఏ హెడ్ గా కొంచెం తగిలింటే కొంచెం ఇదేదని 5 నిమిషాలు కొంచెం కంగారు పడ్డాం. ఓకే అప్పుడు సో ఆ రకంగా అప్పుడు టైటిల్ అడవి రాముడు అనేది అలా పెట్టాం, అట్లా వచ్చిన టైటిల్. ఓకే ఆ సాంగ్ పెట్టడం వల్ల ఆ టైటిల్ పెట్టడం వల్ల ఇది వచ్చింది అన్నమాట. ఇది యాక్చువల్గా అంటే అడవి రాముడు సినిమా చూస్తుంటే మనకు బాగానే ఉంటుంది, అంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళు స్నేహం మొదలయ్యి పెద్ద అయిన తర్వాత కాలేజీలో వాళ్ళు కలుసుకొని తర్వాత ఆ అమ్మాయి ఎవరో అతను ఎవరో ఆ అమ్మాయికి ఫస్ట్ తెలిసి ఇట్లా నడుస్తుంది కదా, అంత బాగానే ఉంటుంది చూస్తానికి అంతా కూడా అంతా. అంటే ఇప్పుడు ఆ సినిమా మీరు అంటే వర్షం తర్వాత రిలీజ్ అవ్వటం వల్ల దీనికి ఎఫెక్ట్ అయింది అట్లా అనుకుంటున్నారా, లేకపోతే అంటే
ఆడాల్సిన రేంజ్లో ఆడలేదు అనేది, ఇంకా బాగా ఆడి ఉండాల్సింది అనేది మీకు కమర్షియల్గా ఎలాంటి? ఈ సినిమా కంప్లీట్ అయ్యే టైంకి మేము ఫారెస్ట్లో షూటింగ్ జరుగుతున్న టైంకి వర్షం ఆడియో రిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో జరిగింది. తిరుపతిలో జరిగితే తిరుపతిలో అక్కడ ఆ ఫంక్షన్కి మేము అందరం కూడా అటెండ్ అయ్యాము. ఆ సాంగ్స్ అన్నీ విని ఈ సినిమా డెఫినెట్గా ఎంఎస్ రాజు గారు అంటే సంక్రాంతి కింగ్ ఆ టైంలో, అసలు ఆయన సినిమా అంటే డెఫినెట్గా రాజుగారి సినిమా అంటే హిట్ కింద లెక్క. అసలు ఆ రోజుల్లో ఆ సాంగ్స్ విన్నాక అబ్బో మంచి సాంగ్స్ ఇదని తర్వాత నాకు పరశుర వెంకటేశ్వర గారు లైన్ చెప్పారు, ఇదిరా లైన్ బాగుంటుందిరా ఇది అవుతుందని. సో ఆ సినిమా రిలీజ్ అయితే మన సినిమాకి మంచి హ్యాపీయే కదా అనుకున్నాం. అది సూపర్ హిట్ అయిపోయింది. తర్వాత మన సినిమా రిలీజ్ చేసాం. రిలీజ్ చేశాక ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి, కమర్షియల్గా ఆడుతుంది అని అనుకున్నాం. ఎందుకో మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా అంత బాగా వస్తుంది అనుకున్నంత రాల. సినిమా ఆడింది, వంద రోజులు అయితే ఆడింది, కానీ ప్రాఫిట్ పరంగా ప్రొడ్యూసర్గా అంత సాటిస్ఫైడ్గా దాని మీద పెట్టిన డబ్బులకి ఏదో ఒక మైల్డ్గా లాస్ అయ్యని తప్పితే ప్రాఫిట్ రాలేదు నాకు. ఓకే, దగ్గరగా వచ్చింది, దగ్గరగా వచ్చింది. అది కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు కూడా డబ్బులు వచ్చేదాన్ని కూడా, లేదు సార్ బాగానే ఉంది సినిమా మనకు సరిపోతున్నాయి కమిషన్లు అన్నారు తప్ప గట్టిగా కూర్చోబెట్టి మాట్లాడేసేసి లేక నేను కూడా సరే బాగానే ఆడింది మనం తప్పు చేయలేదు మిస్ఫైర్ అయితే కాలేదు అనే లెక్క పేరు పెట్టినందుకు అది మనం అతని దగ్గర తీసుకుని మనం చేసుకునేందుకు మిస్ఫైర్ అయితే కాలేదు, హీరో పెద్దోడు అయ్యాడు కదా నెక్స్ట్ ఇంకో సినిమా చేసుకోవచ్చు అనే లెక్కలో ఆ సినిమాని ఇది చేశాను. 100 డేస్ ఫంక్షన్ చేద్దామని ప్రిపేర్ అయ్యాం. 100 డేస్ ఫంక్షన్ చేద్దామని చెప్పి అన్ని రకాలుగాను ప్లాన్ చేసుకున్నాం. ఎందుకు మెటీరియల్స్ కాల అప్పుడు అతను ఊళ్ళో లేకపోవటం అన్ని సరిగా డిలే అయిపోతే ఇంకా 100 రోజులు దాటేసిన తర్వాత ఒక నెల డిలే అయిపోతే 100 రోజులు ఫంక్షన్ అనేది కుదరదు ఇంకా. అవును, అందువల్ల ఇంకా అది చేయలేకపోయాడు. మరి డిలే ఎక్కువ ఆలస్యమైనా కూడా బాగా ఎక్కువ ఆలస్యమైనా ఇప్పుడు వర్షం లాంటి సినిమా పెద్ద హిట్ అయిపోయింది అని థియేటర్లు ఆడింది కదా, మనం తక్కువ థియేటర్లో 100 రోజులు ఫంక్షన్ చేస్తే బాగుంటుంది అంటే ఆడింది కదా చేయటంలో తప్పిందని నేను అనుకున్నాను. అప్పుడు సినిమా ఏంటంటే పబ్లిక్ పరంగా అతనికి కమర్షియల్గా ఒక మాస్ హీరోగా. అదే మీకు అంటే ఆ సినిమా సంబంధించి చూస్తే కొన్ని ఒక విచిత్రం ఉంది, అందులో ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ని తేజ చేశాడు, తేజ సజ్జా. ఈరోజు అబ్బాయి పెద్ద హీరో అయిపోయాడు, హనుమాన్ తోటి అయిపోయాడు. ఇంకొకటి ఏంటంటే ఆర్తి అగర్వాల్ చిన్నప్పుడు క్యారెక్టర్ నేమో కావ్య కళ్యాణ్ రామ్ అనే అమ్మాయి చేసింది. ఈ మధ్యకాలం మనం చూసాం లాస్ట్ ఇయర్ బలగం అనే సినిమాలో అమ్మాయి హీరోయిన్ గా, బలగం సినిమాలో, బలగం సినిమా హీరోయినే మీ చిన్నప్పుడు ఆర్తి అగర్వాల్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన అమ్మాయి. ఆడపిల్లలు ఒక ఏజ్ దాటిన తర్వాత గ్యాప్ వస్తే మనం చూస్తే ఎవరో కూడా గుర్తుపట్టలేదు మన ఇంట్లో. కానీ ఈ అమ్మాయిని గుర్తుపట్టదు మీరు కనుక సినిమా చూస్తే గుర్తుపట్టే యాంగిల్ లో చూడాలి ఇప్పుడు ఆ కళ్ళు అవన్నీ అట్లాగే ఉంది ఫేస్ ఆ పిల్ల. గుడ్. సో ఆ సినిమాలో ఒక హీరో హీరోయిన్ తయారయ్యారు వాళ్ళిద్దరు అక్కడ జంటగా చేయటం సజ్జలతో రెగ్యులర్ అక్కడ కలుస్తా ఉంటాడు అంకుల్ అది మాట్లాడుతూ ఉంటాడు మామూలు టచ్ లో ఉంటాడు అక్కడ అవుతాయని. ఈ అమ్మాయి అయితే నేను మళ్ళీ ఎప్పుడు కలిసి తటస్థించలేదు అనమాట. సో అంటే మొత్తానికి అంటే పెద్ద అయిన తర్వాత ఎవరైతే జంట ఉండారో చిన్నప్పటి జంట వాళ్ళ తర్వాత కాలంలో హీరో హీరోయిన్లుగా పేరు తెచ్చుకోవటం అనేది హీరో హీరోయిన్లు అవటం మళ్ళీ పేరు తెచ్చుకోవటం మన ముందు జనరేషన్కి శ్రీదేవి. అదే చిన్నపిల్లగా యాక్ట్ చేసిన ప్రొడ్యూసర్ సినిమాల్లోనే హీరో దగ్గరే హీరోయిన్గా యాక్ట్ చేసిన శ్రీదేవి ఉంది కదా. అవును కరెక్ట్, అది చూసాం కదా ఆ జనరేషన్ని. అవును నెక్స్ట్ జనరేషన్ కూడా ఎంతసేపు ఇవాళ జనరేషన్ క్యాలెండర్ ఈజీగా మారిపోతుంది, ఆ రోజు కూడా ఈజీగా ఫాస్ట్గా గ్రోత్ అయిపోతున్నారు. సో మీకు మళ్ళీ అంటే ఆ రోజు ప్రభాస్తో మీరు వర్క్ చేశారు, ఇప్పుడు తలుచుకుంటే ప్రభాస్ ఏ స్థాయికి వెళ్ళిపోయాడో మనకు తెలుసు. సో అతనితో ఆ తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది, ఇప్పటికీ అతనితో అనుబంధం ఎలా ఉంది? ప్రభాస్ తోటి దాని కంటిన్యూషన్ సినిమా చేద్దామని ఇదే రాజమౌళి నేను మళ్ళీ కంటిన్యూ చేసామండి. వదల్ల ఇదే రాజమౌళి నేను కంటిన్యూ చేశాను. అప్పుడు సింహాద్రి అయిపోయినట్టుంది,
సింహాద్రి అయిపోయిన తర్వాత రాజమౌళి విజేంద్ర ప్రసాద్ గారు వచ్చి చంటి ఇట్లా ఒక కథ అనుకున్నాం కదా ప్రభాస్ మీదే చేద్దాం అనే దాని మీద చేసుకుందాం అనేది ప్రిపేర్ అయ్యి ఓకే అక్కడ విజేంద్ర ప్రసాద్ గారుతో అంటే ఆయన ఒక లైన్ చెప్పారు ప్రొసీడ్ అయిపోద్దాం సార్ రాజమౌళి గురించి ఇంక చెప్పేది అప్పటికి రెండు సినిమాలు మూడు సినిమాలు ఇట్లు ఇచ్చినట్టున్నారు రెండు సినిమాలు ఛత్రపతి ఓకే ఛత్రపతి సినిమా చేద్దాం అనే దాంతో ఇది అనుకున్నా అప్పుడు ప్రభాస్ రాజమండ్రిలో ఉన్నాడు ప్రొసీడ్ అయిపోదామండి అని అన్నాను అక్కడ బడ్జెట్ దగ్గర డిస్కషన్స్ అవన్నీ ఏంటంటే నేను చూసుకుంటానులేండి బడ్జెట్ అది అని మనం తర్వాత మాట్లాడదాం సినిమా అయితే ప్రొసీడ్ అయిపోదామండి అని అనే దాంట్లో ఉన్నాను అక్కడ అక్కడ మిస్అండర్స్టాండింగ్ దేనికి స్టార్ట్ అయ్యింది ఎందుకు మిస్ అయింది ఆ సినిమా మేము చేద్దాం అనుకున్న దాంట్లో మీకు రాజమౌళికి మిస్అండర్స్టాండింగ్ రాజమౌళి గారి దగ్గర ఆయన ప్రోగ్రామ్స్ ఆయన ఇవన్నీ చూసుకునే మనిషి ఒక ఆయన ఉన్నాడు ఇప్పటికీ అతను ఇండస్ట్రీలో ఉన్నాడు చలామణి అవుతూ ఉన్నాడు అతను నా దగ్గరకు వచ్చే మాటలు వేరేలాగా చెప్తా ఉండేవాడు అయ్యేమో నాకు కోపం వస్తూ ఉండేవి ఓకే అంటే రాజమౌళి గురించి వేరే చెప్పేవాళ్ళ అంటే మీ సినిమా చేయడు మీరు మాకు ఇంకా కమిట్మెంట్లు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మూడు ఉన్నాయి అది ఇది అని మొదలెడతా ఉండేవాడు నేను నాకు డైరెక్ట్ రాజమౌళి యాక్సెస్ నాకు మీతో పని ఉందండి నేను ఆయనతో మాట్లాడతానని అతను ఆ డిస్టర్బెన్స్ నన్ను వాళ్ళు నాకు రాజమౌళికి ఉన్న రిలేషన్ చెడగొట్టడానికి మెయిన్ రీజన్ అతడు పర్సన్ ఇప్పటికి ఆయన దగ్గర చాలా సంవత్సరాలు ఉన్నాడు తర్వాత వాళ్ళు ఆయన దగ్గర బయటికి గెంటేశారు అతన్ని ఓకే అతను ఇప్పుడు ఇంకో ప్రొడక్షన్లో ఉన్నాడు ఇంకా అతను 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 వల్ల మా రిలేషన్ పాడైంది అంతే పాడటం ఇంకా అక్కడి నుంచి ఛత్రపతి అయిన తర్వాత కూడా ఛత్రపతి షూటింగ్ కూడా వెళ్ళేవాడిని నేను రాజమౌళి దగ్గరికి మధ్య మధ్యలో తర్వాత ఛత్రపతి తర్వాత షూటింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకో సినిమా తర్వాత ఇక మా ఇద్దరికి గ్యాప్ వచ్చేసింది ఇంకా ఆ గ్యాప్ తర్వాత ఇక కానీ మీకైతే స్టూడెంట్ నెంబర్ వన్ ఆ టైంలో చూసినప్పటి నుంచి అతని మీద నమ్మకం ఉందా రాజమౌళి మీద స్టూడెంట్ నెంబర్ వన్ ఛాంబర్లో చూశాను నేను రిలీజ్ అవ్వకముందు రిలీజ్ థియేటర్లో రిలీజ్ కాకముందు ఛాంబర్లో షో చూసి షోలో ప్రీమియర్ షోలో సినిమా చూసా చూసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాక ఆ నైట్ అంతా నాకు ఆ సినిమా మైండ్లో ఉంది ఆ సినిమా మైండ్లో ఉంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మా ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి అరే రాజమౌళి చేశాడు ఆ సినిమా రాజమౌళిని తీసుకురండి ఒకసారి మనం అతనితో సినిమా చేద్దాం నాకు ఎందుకు ఆ సినిమా బాగా చేశాడు అతను కథ పక్కన పెట్టు వే ఆఫ్ టేకింగ్ సినిమా ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా ఎక్కడ కూడా జర్క్ లేకుండా చేశాడంటే విషయం ఉన్న కుర్రాడు తీసుకురండి మాట్లాడదాం నన్ను ఓకే అప్పటికి నేను అల్లరి రాముడు సినిమా చేసేసి కూర్చున్నాను ఎన్టీఆర్తో అల్లరి రాముడు తీసి కూర్చున్నాను గోపాల్తోటి తీసుకొచ్చి అప్పుడు తను కొన్ని రోజులు ఒకసారి వచ్చి ఇట్లా రాఘవేంద్రరావు వాళ్ళ అబ్బాయితో సినిమా చేస్తున్నానండి అది దాని మీద వర్క్ చేస్తున్నాను సో అది అయ్యేదాకా నేను చేయలేనండి ప్రస్తుతం అయితే ఆ సినిమా మీద ఉన్నానని చెప్పి వెళ్ళిపోయాడు ఓకే వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులైనా ఆ సినిమా మెటీరియలైజ్ అయ్యి ఆ సినిమా ట్రాక్ ఎక్కట్లా బట్ నేను మాత్రం వదలా సరే ఆ సినిమా ఏదో ట్రాక్ ఎక్కేటట్టు కనపట్టలేదు ఒకసారి వెళ్ళి రాజమౌళిని మాట్లాడి చూడు రమ్మని చెప్పి ఒకసారి మాట్లాడతానన్నా వచ్చాడు రాజమౌళి జకన ఏంటి పరిస్థితి మరి చేస్తావా అది జరగట్లేదు కదా మరి మనం ఏమైనా చేసుకుందామా ఏంటంటే రెండు రోజులు టైం ఉంది సార్ ఒకసారి మాట్లాడేసి వస్తానన్నాడు అలాగే వెళ్ళాడు మాట్లాడేసి వచ్చాడు ఓకే వచ్చిన తర్వాత నాకు ఒక కథ చెప్పాడు నాకు ఒక కథ చెప్పిన తర్వాత నేను ఒక అప్పుడు సక్సెస్ రన్నింగ్లో ఉన్న ఒక హీరో దగ్గరికి వెళ్ళా అలా కథ ఉంది రాజమౌళి అది చేశాడు కదా చేస్తావంటే ఆయన ఎందుకు ఒక పెద్ద ఇంట్రెస్ట్ చూపించాడు సీనియర్ హీరోనా లేకపోతే కుర్ర హీరోనా కుర్రోళ్ళు కాదు సీనియర్ హీరో బాధపడ్డా అంటే ఎందుకు అలా అంటున్నావు బాబు నువ్వు ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కదా అని అంటే ఇలా తర్వాత మళ్ళీ అక్కడ కాదనుకుని విజేంద్ర ప్రసాద్ గారు అందరూ మన బాలకృష్ణతో వెళ్తే ఎలా ఉంటుంది అని కూడా అనుకున్నాం అది మెటీరియల్స్ కాలం తర్వాత ప్రభాస్ దగ్గరికి తిరగటం జరిగింది ఎప్పుడు అన్నమాట ఆ టైంలో అట్లా రాజమౌళిది మమ్మల్ని అలాగే టోటల్గా ఆ మధ్య వ్యక్తి వచ్చి డిస్టర్బ్ అయిన తర్వాత మా ఇద్దరి మధ్యన ఆ చిన్నది రావటం
నాకెవడో సజెషన్ ఇస్తే, మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనిషి సజెషన్ ఇస్తే చాంబర్లో కంప్లైంట్ పెట్టా. ఓకే, ఆ చాంబర్లో కంప్లైంట్ పెట్టిన తర్వాత చాంబర్లో కూర్చుని డెసిషన్ ఏదో రాజమౌళి మీద వెళ్ళినప్పుడు, నీకు సినిమా కావాలా, ఏ డబ్బులు కావాలా అనే డిస్కషను దీంట్లో ఉన్నప్పుడు అది ఏమైందో ఏంటో తెలియదు. దాని మీద నలుగురు కూర్చుని మాట్లాడిన తర్వాత ఇంకా అక్కడ కట్ అయింది. ఓకే, మళ్ళీ అట్లా రాజమౌళి మీద కంప్లైంట్ ఇవ్వటం అనేది, అదే ఇవ్వటం అనేది మీ ఇద్దరి మధ్య దూరం పెంచేసింది. సో మళ్ళీ లోపల డిస్కషన్ జరుగుతున్నప్పుడు బయట నేను రాజమౌళి బాగానే మాట్లాడుకున్నాను. తర్వాత ఇప్పుడు కూడా ఎక్కడికి కలిసిన రాజమౌళి వచ్చినా ఆయన ఇద్దరు మాట్లాడు, ఏదో హలో ఎలా ఉన్నారు బాగున్నారా అని మాట్లాడతాను. ఆ టైం బ్యాక్, ఆ టైంలో నా చేత ఇప్పించిన పెద్ద మనిషి అతనితో సినిమా తీశారు. ఓకే, నా చేత కంప్లైంట్ ఇప్పించిన పెద్ద మనిషిని సినిమా తీశారు. నేను పిచ్చోడిని, అది అది పరిస్థితి. వాళ్ళు సినిమా చేసుకున్నారు, హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాను. సో మనం పిచ్చోళ్ళు అనుకున్నాం, మనకన్నా అప్పటి కాల సీనియర్స్ ఇండస్ట్రీలో, ఇండస్ట్రీలో పాతిపోయి ఉన్నారు. ఎందుకు పేర్లు చెప్పిపోయేగా ఉంటుంది చెప్పు. ఆయనతో సినిమాలు తీసిన వాళ్ళు ఎవరో తెలుసు కాబట్టి మనకి. తర్వాత నేను కూడా రాయలసీమ అయ్యన్నీ ఇంకెందుకు, ఇంకా ఏ సేమ్ అయినా కానీ సినిమా చేయలేదు కదా. సో తర్వాత మీరు దానివల్ల బాధపడ్డారా ఆయన కంప్లైంట్ ఇచ్చినందుకు? తర్వాత బాధపడ్డారు, నేను చేసింది మిస్టేక్. అదేదో డైరెక్ట్ గా అతని దగ్గరే కూర్చుని, ఎందుకంటే రాజమౌళి చెప్తే వినే మనిషి, అంత హార్డ్ కోర్ పర్సన్ అయితే కాదు. అతను ఫ్రెండ్లీగానే కొంచెం వినే మనిషి. ఆ టైంలో నాకు అతనికి ఉన్న ర్యాపోకి జగన్ అలా కాదు, పోనీ ఇది కాదు, ఇది చేద్దాం ఇలా చేద్దాం అంటే వినే మనిషి. అతని దగ్గర ఉన్న మనిషి నన్ను మాట మాటికి నన్ను ఇబ్బంది పెట్టేసేవాడు. వాళ్ళ మేనేజర్ అనుకోండి, అతను ప్రోగ్రామ్ చూసే ఒక మనిషి. ఆ ఇబ్బంది నన్ను ఎక్కడ తీసుకెళ్ళింది అంటే, ఎంత పీక్ తెలిసి తీసుకెళ్ళింది అంత పీక్ తీసుకెళ్ళింది. ఓకే, అది అందువల్ల మా ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్. తర్వాత బాధపడి ఉంటారు కదా మీరు, డెఫినెట్గా బాధపడతారు కదా. ఎవరైనా మీరు ఒకటే ఆలోచించండి, మన దగ్గర ఉన్నవాడు మనం ఒకరితో మనం ఒక్కడిని సక్సెస్లో లేనప్పుడు వాడు సక్సెస్ అవుతాడు అని మనం ముందు మాటతో మనం చేస్తే మంచి పొజిషన్కి వస్తాం అని తెలిసి క్యాచ్ చేయడం వేరును, సక్సెస్ అయిపోయిన తర్వాత దాన్ని ఫాలో చేయడం వేరును. అదే సక్సెస్ అయినాడు వీరితో సినిమా చేస్తే మనకు 4 రూపాయలు తిరుగుతుంటే 100 మంది ఉంటారు లైన్లో. అసలు సక్సెస్ లేకుండా ఫైల్ పట్టుకుని చేతితో తిరుగున్నవాడి దగ్గర నువ్వు గెస్ చేసి సినిమా చేస్తే అది వాళ్ళ దగ్గర ఎంత విషయం ఉందని పట్టుకున్నవాడు గొప్ప. క్రెడిట్ కూడా ఉంటుంది, మీకు కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది కదా. అవును, అతను సినిమా సాటిస్ఫాక్షన్, అతను సినిమా చేశాడు, ఆ సినిమాలో అర్థమైపోయింది అతను వర్త్ ఏంటి అనేది. 100% ఇతను పెద్ద డైరెక్టర్ అవుతాడరా పట్టిరండ్రా అన్నాను నేను. అట్లాగే కదా చేసింది నేను. అలాగే ఎన్టీఆర్తో ఉంది. ఎన్టీఆర్తో వచ్చి నేను సినిమా చేసినప్పుడు ఎంత విచిత్రం అంటే, స్టూడెంట్ నెంబర్ 1 సినిమా మా ఇంట్లో, ఇదే ఇంట్లో చేశారు పైన షూటింగ్. అవునా? ఇదే ఇంట్లో పైన షూటింగ్ చేశారు ఒక రోజు 2 రోజులు. ఓకే, షూటింగ్ చేస్తే నేను ఆ రోజు అయ్యప్ప మాల్లో ఉన్నా. నేను పైన నా బెడ్రూము నుంచి బయటికి రాగానే పైనుంచి చూస్తున్నా, కింద హాల్లో ఎన్టీఆర్ది ఒక సీన్ ఏదో జరుగుతూ ఉంది. పైన చూస్తూ ఉన్నాను, అతను యాక్ట్ చేసే విధానం, అతను చేసే ఇది చూస్తూనే ఉన్నాను. చూసిన తర్వాత నాకు ఎక్కడో స్పార్క్ కొడతా ఉంది, ఏమో వీడు బొడ్డోడు బొడ్డోడు అంటున్నారు, వీడితో సినిమా చేస్తే బాగానే ఉంటుందేమో కమర్షియల్ సినిమా, అసలు ఎన్టీఆర్ పోలికలు ఎందుకో కనపడతానే చూద్దామని చెప్పి చాలాసేపు పైన చూస్తూ కూర్చున్నాను. ఓకే, అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత 2 రోజులు ఆలోచించాను చేద్దామని చెప్పి. అప్పుడు నేను జూబ్లీస్ ప్రాబ్లమ్ స్కూల్కి వెళ్ళి జూబ్లీస్ క్లబ్లో షటిల్ ఆడటానికి వెళ్ళేవాడిని రెగ్యులర్గా. సో కాళ్ళు సినిమా లవర్స్ ఏళ్ళు అందరూ ఉన్న చాట ఇలా జూనియర్ ఎన్టీఆర్ అతను వచ్చాడు కదా, అతనితో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని నేను ఊరికి వాళ్ళు అందరిని అడుగుతున్నాను. క్లోజ్గా ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తుంటే రకరకాల మంది రకరకాల కామెంట్ చేశారు. అతనిది అంతకుముందు చూడాలని ఉంది సినిమా, ఏదో ఫస్ట్ చూడాలని కాదు, ఇంకోటి ఏది నిన్ను చూడాలన్నా అలాంటిది ఏదో ఉంది. ఏమో సిలిండర్లా ఉన్నాడు, నువ్వు ఆడబెట్టి సినిమా చేయటం అనే కామెంట్ చేసి రామజీరావు గారు ప్రొడ్యూస్ చేశారు కదా. రామజీరావు ఫస్ట్ అతను ఇంట్రొడ్యూస్ చేసింది అంటే సిలిండర్లా ఉంటుందండి, ఎంతసేపు మారుతాడు, సక్సెస్ వచ్చాడండి హీరో, 4 రోజులు అది కాదనుకుంటే బాడీ అంతా మామూలు షేప్ వచ్చేస్తాడు. తక్కువలో ఫేస్లో మాత్రం ఆ ఎన్టీఆర్ లుక్స్ అయ్యి ఉన్నాయి కదా, అతనితో కమర్షియల్ సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను, కొడితే మంచి జాక్పాటు నాకు మంచి పేరు వస్తుంది,
వెళ్దాం అనుకుంటున్నాను అని అలాగ ఒక 10 రోజులు డిస్కషన్ జరిగింది. 11వ రోజు నేను డెసిషన్ తీసుకున్నా ఏమైనా అతనితో సినిమా చేద్దామని. నేను షూటింగ్ దగ్గరికి వెళ్ళి అడిగా, తారక్ నీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను అంటే చాలా డెఫినెట్గా చేస్తాను సార్, ఎవరు ఏంటి అంటే నాకు 2 రోజులు టైం, నీకు మంచి డైరెక్టర్ని పట్టుకొస్తాను అన్నాను. ఓకే అని గోపాల్ దగ్గరికి వచ్చా. గోపాల్ జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు కదా, అతనితో మన సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్నాను. అక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయలే, పరుచూరు బ్రదర్స్ కానీ వీళ్ళు కానీ గోపాల్ కానీ. అప్పుడు గోపాల్ నరసింహనాయుడు సూపర్ హిట్ ఇచ్చేసి కూర్చున్నాడు. ఓకే సూపర్ హిట్ ఇచ్చి కూర్చున్నాడు, ఇండస్ట్రీ హిట్ కదా, ఇండస్ట్రీ హిట్. అసలు అంత పెద్ద హిట్ ఇచ్చావు, ఈ కుర్రోడేమో అప్కమింగ్ మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇనిషియల్గా చేసిన ఫస్ట్ సినిమాలో పెద్దగా జనాలు అంటే అంటే చాలా మందికి ఇంకా పర్సనాలిటీ డెవలప్ కాల ఎందుకంటే లావుగాను మనిషి పైనుంచి కిందకి ఒకేలాగా ఉండటం షార్ట్ మీద లావు కాలేదు. నీకు అసలు మనకి ఎలా వర్కౌట్ అవుద్ది అంటే కరెక్ట్ కాదేమో, అనవసరంగా రిస్క్ అవుద్దేమో ఒకసారి ఆలోచించండి. లేదు గోపాల్ ఏదో చేద్దాం, నాకు ఎందుకో చేయాలనిపిస్తుంది అని పరిశుర గోపాల కృష్ణ గారు, నేను గోపాల్ అనుకున్నాం. ఆ అనుకున్న టైంలో సరే, అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ కాల. ఓకే రిలీజ్ కాలేదు, చేద్దాం అనుకుంటే ఆలోచించుకొని ఈ డిస్కషన్స్లో లేదు గోపాల్ నేను అయితే చేస్తాను అదేనంటే సరే గోపాల్ మొత్తం మీద కన్విన్స్ చేశాను. ఓకే కన్విన్స్ చేసి అప్పుడు తారక్ దగ్గరికి వెళ్ళి, తారక్ బి గోపాల్తో సినిమా చేద్దాం అనుకుంటున్నానంటే నిజమా సార్ అన్నాడు. నిజమే తారక్ అతనితో గోపాల్ గారు ఒప్పుకున్నారండి, ఒప్పుకున్నారు అనగా నన్ను ఎత్తేసుకుని పైకి. అసలు బి గోపాల్ అంటే సమర్సింహారెడ్డి నరసింహనాయుడు 2 సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ తర్వాత సినిమా. అవును ఇతనికి ఇంకా హిట్ రాల, స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ కాల. అసలు ఓ డ్యాన్స్ వేసేసి ఇంటికి వచ్చేసి ఆంటీ అసలు నాతో అది ఇది అది మొత్తం ఫుల్ ఖుషి అయిపోయాడు. అప్పుడు ఇతని ఒక 2 రోజులు కూర్చుని చూసిన తర్వాత అప్పుడు గోపాల కృష్ణ గారిది కట్ చేద్దాం, ఇతని మీద ఏం చేస్తే బాగుంటుందని ఆయన నా దగ్గర ఒక లైన్ ఉంది చంటి, ఆ లైన్ చెప్తానని. అప్పుడు ప్రగతి రిసార్ట్స్ స్టార్ట్ అవుతున్న టైంలో అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. ఓకే కూర్చుని అప్పుడు యడివి రాముడు కథ అనేది, అల్లరి రాముడు కథ అనేది అక్కడ అనుకున్నది ఆ కథ. అంటే సైమల్టేనియస్గా ఒకవైపు అల్లరి రాముడు చేస్తూ ఇంకోవైపు ఇంద్ర చేశాడా? తర్వాత మాది ఇది అయిన తర్వాత మా సినిమా ఇంకా ట్రాక్ ఎక్క ముందు ఇంద్ర స్టార్ట్ అయిపోయింది. ఓకే మాది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంద్ర స్టార్ట్ అయింది సార్. దాన్ని కంటిన్యూషన్ చేయటం లేకపోతే ఆ మధ్యలో ఆల్టర్నేటివ్ షెడ్యూల్ చేయటం అనే దాని మీద ఆ 2 ప్యారలల్గా షూటింగ్లు జరగటం. ఒకవైపున జూనియర్ ఎన్టీఆర్ చేస్తూ ఇంకోవైపున చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తూ వచ్చాడు ఆయన. ఈ లోపల ఏమైంది, మా సినిమా స్టార్ట్ అయ్యే టైంకి అల్లరి రాముడు సూపర్ హిట్ అయింది, అది స్టూడెంట్ నెంబర్ 1 పెద్ద హిట్ అయింది కదా అది అప్పటికే. ఆది సూపర్ హిట్ అయింది, ఆది సూపర్ హిట్ అయింది మా ముందు సినిమా. మీ ముందు అవును, ఆది సూపర్ హిట్ అయ్యేటప్పటికి మాది మామూలు హీరో కాదు పెద్ద హీరో, చిరంజీవి గారికే పోటీ అన్న టైంలో అన్న అనేలాగా ఆ రోజు ఇంద్ర సినిమా. అప్పుడు ఆ 2 సినిమాలు వచ్చినప్పుడు అదే కదా పోలిక, అసలు అదే సినిమా అసలు ఆ టైంలో అంత ఓరహరిగా చిరంజీవికి చెక్ పెట్టే హీరో వచ్చాడన్న లెవెల్లో ఆ రోజు వాతావరణం ఏర్పడింది. అప్పుడు 2 ఒకేసారి రావటం, అప్పటికి చిరంజీవి గారు మెగాస్టార్ వాల్యూ, మెగాస్టార్కి ఆయన వాల్యూ ఆయనకు ఉంటాం. అది సూపర్ హిట్ అయింది, ఇది హిట్ అయింది, అది ఇండస్ట్రీ హిట్ అయింది, అది ఇండస్ట్రీ హిట్ అయింది, తర్వాత ఇది హిట్ అయింది. అప్పుడు ఇది కమర్షియల్గా కూడా మీకు బాగానే వర్కౌట్ అయింది. నాకు నేను ఇన్ని సినిమాలు తీసిన వాటిల్లో నాకు కాస్త డబ్బులు అంటూ మిగిలిన ఏదైనా ఉంటే ఆ టైంలో ఎన్టీఆర్ సినిమా అల్లరి రాముడే. నాకు ఏ సినిమాలో కూడా డబ్బులు మిగిలిన, ఓకే ఆ సినిమాలో మాత్రమే డబ్బులు మిగిలింది, మిగతా ఏ సినిమాలో మిగిలిన. ఫస్ట్ చేసిన ఆరో ప్రాణంలో సినిమా రిలీజ్ ముందు కొంత లాస్ అయినా, రిలీజ్ తర్వాత కొంచెం ఓవర్ఫ్లో రావటం వల్ల కొంతవరకు బెటర్ అయింది. తర్వాత మంచి పేరు కూడా తెచ్చింది, పేరు కూడా తెచ్చింది అది నుంచి, దాని నుంచి స్టార్ట్ చేసింది సినిమా. అలాగే దీంట్లోనే నాకు కాస్త డబ్బులు మిగిలిన జూనియర్ ఎన్టీఆర్ తోటి కాస్త డబ్బులు వచ్చింది సార్. ఫస్ట్ 100 డేస్ ఫంక్షన్ చేసింది కూడా తారక్కి నాకు తెలిసి ఇదే. ఓకే స్టూడెంట్ నెంబర్ 1 చేయలేదా? స్టూడెంట్ నెంబర్ 1 ఆది ఫంక్షన్ చేసినట్టు లేదు, కానీ నేనైతే ఇది శిల్పకళా వేదికలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా హరికృష్ణ గారిని చంద్రబాబు నాయుడుని ఒక వేదిక మీద తీసుకొచ్చి ఫంక్షన్ చేసిన సినిమా ఇదే. ఓకే అల్లరి రాముడు ఫస్ట్ ఫంక్షన్, ఆ స్టేజ్ మీద చేసిన ఫంక్షన్. ఫస్ట్ ఈ అల్లరి రాముడు షూటింగ్ టైంలోనే
బాలకృష్ణతో కూడా మాట్లాడించింది ఫోన్లో తారక్ తోటి. నేను ఆ రోజు పాల్గొల్లో షూటింగ్ చేస్తున్న టైంలో ఆది సూపర్ హిట్ అయిన తర్వాత బాలయ్య బాబు ఇతను కంగ్రాట్స్ చెప్పి బాగా చేశాడు అని ఇచ్చేస్తాన ఫోన్లో నేనే మాట్లాడించాను ఫస్ట్ ఫోన్. అంటే మీరు బాలయ్యకి కాల్ చేసి మాట్లాడించారు? మాట్లాడించి ఫోన్ మాట్లాడితే అప్పుడు కళ్ళకి నీళ్లు పెట్టేసుకుని ఒళ్ళో పడుకుని ఏడ్చేసి, ఎందుకంటే ఆ సినిమా మరి బాలకృష్ణ లాంటి ఆ టైంలో అతను ఫోన్ చేసి బాగా చేసేవాడు అని చెప్పేటప్పటికి ఎవరికైనా ఆ టైంలో ఆ ప్రౌడ్ ఎమోషన్ ఒకటి ఉంటుందిగా, ఎమోషన్ ఎంత ఇదిగా ఉంటుంది కదా అసలు. అదే అట్లా అలా అలా బాబాయ్ ఫోన్ చేశాడు అభినందించాడు అనేది అతనికి ఒక ఎమోషన్ ఉంటుంది కదా. అది ఫంక్షన్ కూడా మరి హరికృష్ణ గారిని పిలిపించి, చంద్రబాబు నాయుడు గారిని పిలిపించి స్టేజ్ మీద అవన్నీ ఒక మెమరీస్ మంచి మంచి మెమరీస్ మంచి మెమరీస్ అవన్నీ అవన్నీ ఆలోచిస్తుంటే ప్రభాస్ది నిజంగా బాహుబలి సినిమా నుంచి అతను పాన్ ఇండియా స్టార్ అవ్వటం నిజంగా ఇవాళ మీరు ఏ కాంబినేషన్తో సినిమా తీయాలనుకున్నారో అదే కాంబినేషన్తో వచ్చిన ఆ సినిమా అంటే రాజమౌళి ప్రభాస్. రాజమౌళి ప్రభాస్ది మరి ఆ కాంబో అనగానే ఎక్కడున్నది ఎక్కడో ఉన్నది మనసులో కొంచెం అనిపిస్తుంటది కదా మనం చేయాల్సింది ఉంటుంది కదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఫ్రూట్ మనం తిందాం మనకి ఎంజాయ్ చేసే అవకాశం మన చేతి దగ్గరికి వచ్చేటప్పుడు ఆడేవాడు తినేలేటప్పుడు బాధ అనేది ఉంటుంది కదా. సో అది అది మనం చేసుకునే మిస్టేక్స్ మనం వాళ్ళ మీద పేర్లు పెట్టి ఆడి తప్పు చేసేది ఈడి తప్పు చేసేటానికన్నా నేనే నా సెల్ఫ్ గోలే వేసుకున్నాను నేనే తప్పు చేసుకున్నానేమో అనిపించింది. మనం అలాగే రియలైజ్ అవ్వాలి తప్ప పాజిటివ్గానే తీసుకున్నాను తప్ప నేను నెగిటివ్గా ఆడి చాడు కొట్టాడు ఆడి చాడు కొడితే నా బుద్ధి ఏమైంది అనిపించింది. తర్వాత రియలైజ్ అవుతే ఆ మూమెంట్లో తీసుకున్న డెసిషన్ వేరేలాగా ఉన్నా ఆడావిడ చెప్తే మనం లెటర్ రాయటండి అదేదో మనమే డెసిషన్ తీసుకోవచ్చు కదా వాళ్ళు చేసి చెప్పారు అంటే దాన్ని బట్టి ఇండస్ట్రీలో ఎవరి స్వార్థం ఆడిది. అవును సో మనకు మనమే ఆలోచించుకొని తీసుకోవాలి డెసిషన్. మనం హీరోతో సినిమా చేద్దాం అని అనుకుంటే అబ్బాయి నా రెమ్యునరేషన్ నీ రెమ్యునరేషన్ మ్యాచ్ అవుతే మనం సినిమా చేసుకుందాం మనకేమైనా రూపాయి మిగులుద్దా అంటే వెళ్దాం, లేదనుకుంటే సరదా కోసం సినిమా చేయాలనే ఉద్దేశం కాదని ముందే చెప్పేస్తారు. కొంతమంది ఏం చేస్తారు స్టార్ట్ అయిపోతే చాలు రిలీజ్ రోజున ఏదైనా తేడా వస్తే వెళ్ళి తడుపడేసి పడుకుంటే ఎక్కడో చోట హీరోజు చూసుకుంటాడు లేదా డైరెక్టర్ చూసుకుంటాడు మనం అన్ని డబ్బులు లాస్ అయినాయి కదా అలా జరిగినాయి అలా జరిగినాయి. ఆ సినిమా నుంచి అడగొట్టినాడు ముసుకేసి కూర్చుని లాస్ట్ డబ్బులు అఫ్కోర్స్ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది వేరే విషయం అలా చెడగొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి ఉంటాయి. అదే అంటే ఇండస్ట్రీలో మనుషులు అటు కొంతమంది ఉంటారు. నేను మొఖం మీద మాట్లాడతాను అప్పుడు నచ్చకపోవచ్చు నాకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అది నా అది మీ మనస్తత్వం మనస్తత్వం వెనకాల ఒకటి ముందోటి అని ఉపయోగం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండటం వల్ల స్ట్రైట్ ఫార్వర్డ్ నా క్యారెక్టర్ అది. సో అందువల్ల ఇప్పుడు డైరెక్టర్తో కూర్చున్నప్పుడు కూడా మనం ఈ హీరోతో ఈ సినిమా చేస్తున్నామమ్మా 10 రూపాయలు అవుతున్నాయంటే మనకు 1 రూపాయి అయినా మిగిలేటట్టు ప్లాన్ చేద్దాం, లేదు లాస్ లేకపోయినా సినిమా హిట్ అయ్యేటట్టు ప్లాన్ చేద్దాం, హిట్ అయితే డబ్బులు వస్తాయి లాస్ అయితే నేను వేరు చేయగలనా లేదా. ఓకే నేను వేరు చేయగలవల్ నేను ఎఫర్ట్ చేయగలిగితే చేద్దాం, ఎఫర్ట్ చేయలేనప్పుడు లాస్ అని తెలిసి వెళ్ళడం అనేది తప్పు. అది మనం ముందు చెప్పకుండా ఎంతైనా పర్లేదు నేను చేసేస్తానని దిగి లాస్ట్ షెడ్యూల్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి నా దగ్గర డబ్బులు లేవు ఖర్చు ఎక్కువైపోయింది నువ్వు తగ్గించుకో నువ్వు వాడు తగ్గించుకో ఈయన తగ్గించుకో లేకపోతే 5 రోజులు చేసేసే షూటింగ్ 3 రోజుల్లో చేయి అవి నేను చెప్పడం నా వల్ల కాదు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వటం అనేది అంటే ఏ చెప్పామో చేస్తాను. ఇప్పుడు సినిమాకు ఒక కథ అనుకుంటాం ఆ కథకు తగ్గట్టుగా సినిమా మనం చేయగలిగితే ఆ కథ వాల్యూ. అవును బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా అంటే ఇప్పుడు మీరు ఉన్నారండి నేనున్నాను నేను టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు షర్ట్ కొట్టమంటే సార్ 2 మీటర్లు కావాలంటాడు, నా దగ్గర 1 రూపాయి ఉందయ్యా అది 2 రూపాయలు అవుతుంది మీటర్లు కొట్టమంటే మీటర్లు ఎక్కడ కొడతాడు. కరెక్ట్ అంతే కదా మనకి ఎంత కావాలి కుడితే ఎట్లా ఉంటుందో తెలుసు కదా మనకి ఎలా ఉంటుంది మన బాడీకి సెట్ అవ్వాలి. సినిమా కూడా అంతే కథ కూడా అంతే. ఒక కథ అనుకున్నప్పుడు ఒక కథను ఫ్లైట్లో తీయాలనుకుంటే ఫ్లైట్లో తీయాలి అది ఎంత ఖర్చు. నువ్వు ఫ్లైట్లో తీయలేనప్పుడు కారులో సీన్ మార్చేస్తానని అనుకుంటే దాని ఇంపాక్ట్ ఆ నెక్స్ట్ సీన్ మీద పోద్దుగా. కరెక్ట్ నెక్స్ట్ సీన్ మీద పోతుంది వాటి దగ్గర కాంప్రమైజ్ చేసి షూటింగ్ల దగ్గర చేస్తే అది మనకి. ఇప్పుడు నేను యముడికి మొగుడు సినిమా చేశా అల్లా నరేష్ తోటి దాని తర్వాత మళ్ళీ తెలియదు ఆ టైంలో అందరూ తిట్టారు నీకు అలా బుద్ధి ఉందా ఆడి మీద 11 కోట్లు పెట్టి ఆ టైటిల్ 11 కోట్లు పెట్టి సినిమా చేయటం ఏంటి 6 కోట్లు చేయొచ్చు కదా అని దీంట్లో అన్నారు.
అప్పుడు నిజంగానే చాలా చాలా పెద్ద అమౌంట్ కదా, పెద్ద అమౌంట్ అతని మీద ఆ టైంలో. అసలు అది ఆ కథ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఆ షెటిల్కి ఆ గ్రాఫిక్స్కి ఖర్చు అవుతాయని తెలుసు. అలా చేస్తే చేయాలి, లేదంటే లేదు. ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే సినిమా చేసి రిలీజ్ చేసి కొడితే డబ్బులు వస్తాయి కదా. అవును, ఇప్పుడు దెబ్బలు తిన్న మంచి స్టార్ క్యాస్టింగ్ రమ్యకృష్ణ ఉన్నారు, దెబ్బలు తిన్న తర్వాత కదా మనకు తెలిసేది పెయిన్ ఏంటి అనేది. సరే ధైర్యంగా చేద్దాం అనే దాంతో చేశాను. అలాగా ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇండస్ట్రీలో కూడా అన్ని సందర్భాల్లో పనికిరాదంట. అసలు అన్ని సందర్భాల్లో కాదు, ఏ సందర్భంలోనూ పనికిరాదు వాళ్ళ పరిస్థితి. అంటే మనం ఏంటనేది బయట వాళ్ళకి తెలియకూడదు, అలా ఉండాలి. అంటే మనం ఏంటనేది తెలియకూడదు, లేకుండా వెళ్ళి మనం చేసుకుంటూ మనం వాళ్ళని పొగడాలండి. వాళ్ళ సినిమా ఫ్లాప్ అయినా హీరో దగ్గరికి వెళ్ళి పొగడాలండి. ఇప్పుడు అతను మంచోడు, ఆ మంచోడు అవ్వచ్చు హీరో, అతను తెలీదా అతని సినిమా హిట్ అయిందో ఫ్లాప్ అయిందో అతను తెలుసు కదా. నేను వెళ్ళి నీ సినిమా సూపర్ హిట్ అయిపోయింది జనాలు ఎరగదీస్తున్నారంటే ఇప్పుడు ఆయన అనుకుంటాడక, దొంగనా కొడుకు మన దగ్గరికి వచ్చి ఈ సినిమా అక్కడ దొబ్బుతేనేమో ఇక్కడ హిట్ అయింది అన్నాడు, మనకు తెలీదా ఈ చెంచాగళ్ళు ఎక్కువైనా వాళ్ళు అనుకోరా అనుకుంటారు. అదే అది ఏదో డైరెక్ట్ గా నేను సినిమా చూశాను నాకు నచ్చలేదు అనే మాట నేను అనేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, నేను స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, చిరంజీవి గారు అవును, కేసి రామారావు, నేను ఆర్ట్ డైరెక్టర్ సినిమాకి, వీరేంద్రనాథ్ డైరెక్టర్ దానికి, ఎండమూరి వీరేంద్రనాథ్. మెడ్రాస్లో సినిమా రిలీజ్కి ముందు ప్రీమియర్ షో సినిమా చూసి బయటకు వచ్చాను. బయట ఉన్న కొంతమంది పెద్ద మనుషులు సినిమా ఎలా ఉంది అన్నారు, అడిగారు మిమ్మల్ని ఎలా ఎలా ఉంది జంటి సినిమా అన్నాడు. నా భాషలో నేను చెప్పాను. ఓకే, సినిమా చెప్పారు, మీకు అనిపించింది చెప్పారు? చెప్పాను. దాని తర్వాత సాయంత్రం నాకు చాలా క్లాస్ పీకిన వాళ్ళు ఉన్నారు, అలా చెప్పావంట ఎందుకు చెప్పావు, అలా చెప్పొచ్చా చెప్పొచ్చా, బయ్యర్లు డబ్బులు కట్టకుండా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి. అప్పుడు బయ్యర్లు అందరూ ముందు రోజు మెడ్రాస్ వచ్చి డబ్బులు కట్టాలి కదా. అవును, సో ఆ ప్రాక్టికల్ ప్రాబ్లం నాకు తెలియదు. ఓకే, నిజంగా అడిగారు కాబట్టి చెప్పారు, మీరు కాబట్టి చెప్పాను. ఇప్పుడు థియేటర్స్ ఎక్కడన్నా షో వేస్తుంటే డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు వెళ్ళి అక్కడ నిలబడతారు, సినిమా ఎలా ఉందని టాక్ కనుక్కుంటారు, బాగుందంటే డబ్బులు కడతారు, బాగాలేదని చెప్పంటే 10 రూపాయలకి 5 రూపాయలు ఎగ్గొచ్చి బేరం చేస్తారు, బేరం చేస్తే కూర్చుంటారు, రాలేదు సార్ ఇది సార్ అది సార్ అంటూ ఉంటారు. ఆ ఎఫెక్ట్ ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అప్పుడు మెడ్రాస్లో నాకు అది తెలియదు, నేను ఆ డైరెక్టర్ పనిచేసింది సినిమా చూపించారు, బాగుందా బాగాలేదా, బయటకు వచ్చాక చాలా నచ్చలేదు అన్న, అదేదో ఒక వాడు వాడారు, అది కోపడ్డారు, ఈ చండీగఢ్ ఎలా అన్నాడు, ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇదయ్యారన్నారు. ఇది ఇది వెంటనే పాకిపోతుంది ఇండస్ట్రీలో వెంటనే వెంటనే. ఆ నెక్స్ట్ టైం నన్ను పిలిచారా, నువ్వు అలా మాట్లాడావు కదా ఇలా మాట్లాడొచ్చు అది చేయొచ్చా, అది రామారావు గారా, రామారావు ఉన్నారు ఎవరున్నారు అనవసరం ఇంకా, మామూలుగా అంటారు కదా అప్పుడు. అది ఆ సినిమా అది మనం బాగోపోయినా బాగుండటం అంటే ఆడిపోతున్నాం సంతృప్తి. అదే అవును, బాగుంది బాగాలేదు అనేది బాగాలేదని చెప్పామంటే కనుక మనం ఈ సినిమా చూస్తాం రాదంటారు, రాదంటారు. రెండు ఉంటాయి మీరే చూసుకొని. కొంతమంది రియాలిటీగా ఇప్పుడు కృష్ణ గారు ఉండేవారు, హీరో కృష్ణ గారు, ఆయన పొద్దున్నే వెళ్ళి సార్ కంగ్రాచులేషన్ సార్ సినిమా అదిరిపోతుంది అని అంటే ఆయన అవునా అసలు మొత్తం షట్లు ఇప్పేస్తున్నారంటే చింపేస్తున్నారని అంటారు. అనేవాడు ఆయన మధ్యాహ్నం షూటింగ్ బ్రేక్ అయిన తర్వాత మధ్యాహ్నం షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవడో వచ్చి కృష్ణ గారు సార్ అదిరిపోయింది సార్, ఏమన్నా వాణిజ్య దొబ్బిందండి సినిమా ఏం లేదు అక్కడ నువ్వు వచ్చి బాగుందండి అంటే వెళ్ళి అడ్డుపడి ఉండేవాడు అంత స్పోర్టివ్గా, అంత సినిమా గురించి కూడా అంత స్పోర్టివ్గా ఉండేవాడు. మార్నింగ్ సినిమా సినిమా హిట్టా ఫ్లట్టా అనేది ఈవినింగ్ షోకి చెప్పేసేవాడు ఆయన. అవును, పోయిందంటే ఆ సినిమా ఏం లేదంటే చెత్త సినిమా తీసాడు అనేసేవాడు, అనేసేవాడు అంత స్పోర్టివ్గా ఉండేవాడు. తన సినిమా అయినా వేరే వాళ్ళ సినిమా అయినా ఆయన అంతే ఇదిగా ఉండేవాడు. అదే, సో ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే మనం ఎంతసేపు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మనం ఎంత అంటే ఏమైపోయింది, ఉన్న విషయం చెప్పకూడదు, ఉన్న విషయం చెప్ప అంటే ఏదన్నా ఒకటి తప్పు జరుగుతుందనో లేకపోతే బాగా లేదనో ఉంటే అది చెప్పకూడదు అసలు. అది చెప్తే మనం ఎదవలం, అది చెప్తే మనం ఎంతసేపు భజన చేస్తూ ఉండాలి అంతే. ఇప్పుడు ఏమైపోయింది అంటే ప్రతి హీరోకి వాళ్ళకంటూ ఒక 1/2 మంది మనుషులు కూడా ఉంటారండి. ఈ మధ్యకాలంలో బాగా తయారయ్యారు అట్లాలో బావిలో కప్పలాగా ఈ 10 మంది ఏం చెప్తే ఈ 1/2 మంది దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది తప్ప అసలు రియాలిటీ ఏంటి అనేది బయట వాళ్ళు జనరల్గా మీరు తీసుకోండి. ఆ కాంపౌండ్లో హీరో సినిమా రిలీజ్ అవుతే ఈ కాంపౌండ్లో వాళ్ళు బ్యాడ్ అంటారు, ఈ కాంపౌండ్లో సినిమా రిలీజ్ అయితే ఆ కాంపౌండ్లో వాళ్ళు బ్యాడ్ అంటారు అంటే. ఇది ఈ నిజం ఇది ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత వచ్చిందండి. అసలు మెడ్రాస్లో ఉండి ఇవన్నీ ఉండేవి కాదు.
అదే ఈ ఇది పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్దీగా ఏమైనా ఉంటున్నారా అంటే ఊరికి పైన ప్రెస్ మీట్లో ఒకటి పెట్టుకోవటం, లోపల ఒకటి మాట్లాడుకోవటం, బయటకు ఒకటి మాట్లాడటం, లోపల ఇంకోటి చెప్పుకోవటం ఉంటాం. ఎవడన్నా ప్రొడ్యూసర్ వెళ్ళి ఒక హీరోని కలుద్దాం అనుకుంటే ఆడు కలవాలా లేదా అనేది హీరో అక్కడే డిసైడ్ చేసుకుంటాడు. కుర్రోడలు చెప్తాడు పలానోడు వచ్చాడు కలుస్తాడా లేదని అంటే లోపల సార్ మేకప్ వేసుకున్నారు బిజీగా ఉన్నారు తర్వాత కలుద్దామని పంపించేసే హీరోలు ఉంటారు. ఆడు వచ్చినోడు పెద్దోడు చిన్నోడు ఇంకొకటి అనవసరం. రన్నింగ్ ప్రొడ్యూసర్స్తో ఎవరైతే ఉంటారో వాళ్ళతో వరకునే ఇప్పుడున్న జనరేషను ఫోన్ లిఫ్ట్ చేయటం తప్ప, రన్నింగ్ ప్రొడ్యూసర్ లేకపోతే ఏ ఒకళ్ళు ఇద్దరు తప్ప ఫోన్ లిఫ్ట్ చేయటం అనేది. ఎందుకని మీరు మళ్ళీ అంటే వాళ్ళందరితో పనిచేశారు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్తో మళ్ళీ ఎందుకు కలిసి పనిచేయలేకపోయారు? లేదు నేను రాజమౌళితోటి చాలా రోజులు తిరిగాను. వాళ్ళ ఫాదర్ ఇది అయిన తర్వాత నుంచి నేను రాజమౌళి దగ్గరికి మళ్ళీ ప్రభాస్ ప్రభాస్ ఫాదరు దాని తర్వాత సరే ఒకటి రెండు సార్లు కలుద్దామని తనకి అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాడు తనకా ఆ బాహుబలి దీంట్లో పడిపోయిన తర్వాత ఇక అతని రేంజ్ ఇవన్నీ మారిపోయినాయి ఎంతవరకు కరెక్ట్ ఏదైనా పెద్ద డైరెక్టర్ ఉంటే అప్పుడు వెళ్తే బెటర్ కదా. ఇప్పుడు కథలు తీసుకెళ్ళి నాగోటెడ్ ఏంటంటే నేను రోజు కథలు వింటాను, ఇప్పటికీ నేను రోజు కథ వింటాను, ఇప్పటికీ డైలీ ఒక కథ వింటాను నేను. ఓకే ఏదైనా మంచి కథ దొరికితే చేద్దామని దాంతో ఇట్లా కథలు నాయి చాలా వరకు బయటికి వెళ్తుంది. సినిమాలతోనే మీ జీవితం అంతా ముడిపడి ఉంది కదా. ఇంకా ఇదే ఏదైనా ఇదే దీంట్లోంచి వెళ్ళి ఇదే లేదు. సో నాకు అదర్ వ్యాపారాలు కూడా ఏమి లేవు. ఓకే ఇప్పటికీ కూడా కథలు వింటున్నా ఏదో ఒక సినిమా చేయాలనేది. ఇప్పుడు నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ అసిస్టెంట్ తోటి రెండు కథలు రెడీ చేయించి పెట్టాను. అది కూడా చాలా రోజులు అయినట్టుంది కదా. చాలా రోజులు అయింది అది కూడా కొంచెం ఊగుతా ఉంది. అలాగే ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళ దగ్గర తన పేరు కూడా నాకు తెలుసు నాకు వస్తుంది కానీ ఏది త్రివిక్రమ్ హరిహరన్ సరే ఇంకో కుర్రోళ్ళ దగ్గర ఇద్దరు ముగ్గురు దగ్గర మంచి కథలు ఉన్ని బ్లాక్ చేసి పెట్టాను. అవి ఎవరితో చేద్దావా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ మిడ్ రేంజ్లో ఉన్న హీరోలతోటి థియేటర్లకి జనాలు వచ్చే పొజిషన్లో లేరు. ఉన్న ఫ్యాక్ట్ మనం వాస్తవం మాట్లాడుకోవాలనుకుంటే ఇవాళ థియేటర్కి జనాలు రావట్లేదండి. మీకు అన్లెస్ అంటిల్ పెద్ద హీరో స్టార్డమ్ ఉండి లేదు ఒక సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసి ట్రైలర్లో చెప్పేస్తున్నారు ఈ సినిమాకి వెళ్దాము వద్దా అనేది. ఓకే ఈ ట్రైలర్ చూసి వెళ్తే వెళ్దాం బాగుందంటే వెళ్దాం అనుకు వస్తున్నారండి. బాగాలేదంటే మ్యాట్ని తర్వాత ఎవ్వడం ఉండట్లేదు. అదే అందుగురించి ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ కొన్ని చాలా వరకు స్క్రీన్స్ అన్ని మూసేశారు. ఇప్పుడు నిన్నటి నుంచి ఎప్పటి నుంచో ఒక ఎన్ని రోజులు తెలంగాణలో బంద్ చేశారు. లేరు జనాలు లేరని చెప్పి. కానీ మరి చిన్న సినిమాకి ఇది ఎఫెక్ట్ కదా. మీరు అన్నట్టు చిన్న సినిమాకి మీడియం బడ్జెట్ టోటల్ ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అండి. రేపు పొద్దున్న వాళ్ళందరూ ఇప్పటికే చాలా కళ్యాణ మండపాల కింద మారిపోయిన అలా మారిపోతే కాంప్లెక్స్ కింద ఇప్పుడు ఓన్లీ మల్టీప్లెక్స్లు తప్ప మిగతా ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళ ఆడియన్ ఏముంది ఒక 20 రోజులకో 4 రోజులకో మన ఇంటికి వస్తుంది సినిమా. మనం ఆ థియేటర్ సినిమా దగ్గరికి వెళ్ళటం ఏంటి అని 3 వారాలు దాటిందంటే ఓటీటీలకు వచ్చేస్తుంది. కానీ సినిమా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందని అంటే థియేటర్కి వస్తుంది, లేదంటే థియేటర్కి రావట్లేదండి. లేదు ఫ్యాన్ ఫాలోవర్స్ అన్నీ ఉంటే. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ ప్రభాస్ ఎన్టీఆర్ ఈ ఇట్లా ఫ్యాన్ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళ సినిమా అనేటప్పటికి జనం కాస్త వస్తున్నారండి, ఓపెనింగ్స్కి వస్తున్నారండి. మిగతా హీరోలు ఎవరికి కూడా మిగతా మిడ్ రేంజ్లో ఈ ఆ రేంజ్ తర్వాత ఉన్న హీరోలకి ఓపెనింగ్స్ రావట్లేదండి. ఈ మధ్యన రిలీజ్ అయిన ఒక పెద్ద హీరో కాబోతున్న ఒక హీరో సినిమా రిలీజ్ అయితే మార్నింగ్ షోకి 11 మంది ఉన్నారండి ఒక థియేటర్లో. ఓకే థియేటర్లో 11 మంది ఉంటే నాకు ఆ థియేటర్ వాళ్ళు ఫోన్ చేసి అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది మడ్డి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక టైంలో అదేదో నేషనల్ హీరో పెద్ద హీరో అవుదామని డిజాస్టర్ అయ్యి చేసింది తర్వాత సినిమా. వీడియో పెట్టి నాకు ఆ థియేటర్ ఓనరు చంటి గారు చూడండి 11 మంది ఉన్నారండి ఎంత ఇస్తున్నారు సార్ రెమ్యునరేషన్ అన్నాడు వీడియో చూపించి. ఏమంటే అతను 25 కోట్లు తీసుకుంటున్నట్టున్నాడు ఆ హీరో అన్నాను నేను. ఏమంటే 25 కోట్లు 30 కోట్లు తీసుకున్న హీరో మంచి 1 కోటి రూపాయలు ఒక మనిషి అన్నీ ఉండాలి కదండి ఓపెనింగ్కి ఏంటండి ఈ సినిమాలో మీకు ఏమైనా పిచ్చెక్కింది అని అని అన్నాడు. అరే బాబు పొద్దున్నే సినిమా అయిపోయాక పోయారు ఎలా ఉందని చెప్పి పెట్టారు అన్నాను. అది పరిస్థితి అంటే వాస్తవం ఒక రకంగా ఉంటుంది ఒక రకంగా. నేను ఏంటంటే పాన్ ఇండియా
పాన్ ఇండియా కొంతమందికి పాన్ ఇండియా రేంజ్ లో ఉంది, ప్రతి ఓడు పాన్ ఇండియా. వాళ్ళు కొత్తగా వచ్చే హీరో కూడా పాన్ ఇండియా అంటున్నాడు. అసలు ఇక్కడ నీకు జనం రావట్లేదు ఓపెనింగ్స్ కి. నీకు 10 థియేటర్లు వేస్తే 9 థియేటర్లు జనం ఉండట్లేదే. ఆ 1 థియేటర్ కూడా నువ్వు ఇచ్చిన టికెట్లు, నీ ప్రొడ్యూసర్ తరపు టికెట్లు, డైరెక్టర్ తరపు టికెట్లు వల్ల ఒక షో ఊళ్ళు అవుతుంది. అదే రావట్లేదే, నీది పాన్ ఇండియా ఆల్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నావు అది ఇది అంటున్నారు. ఎంత వాస్తవాలకు వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే మీరు రమ్మరండి, నేను ఈస్ట్ గోదావరిలో ఒక ఊర్లో సినిమా, ఆ ఊరు ఎక్కడికి వెళ్తూ లంచ్ అక్కడ థియేటర్లో పెట్టారు నాకు. ఆ థియేటర్లో వచ్చి తింటానని చెప్పాను. అక్కడ థియేటర్ లంచ్కి వెళ్ళే ముందు ఒక సినిమా రిలీజ్ అయింది, ఒక పెద్ద హీరోది. డోర్ తీసి నిలబడి చూస్తున్నాను ఒక 5 నిమిషాలు. అసలు ఏంటి జనం అలా ఉన్నారంటే, కింద నుంచి జనం అరుస్తున్నారు, రే నీకు 25 కోట్లు హీరో రెమ్యునరేషన్ అంటే కదా, నిలబడి డైలాగ్ కూర్చుని డైలాగ్ చెప్తూ అంటారా, నిలబడి డైలాగ్ చెప్పరా అన్నాడు అక్కడ. ఇదేంటండి హీరోని పెట్టుకుని అలా అంటున్నాడు అంటే, కంగారు పడకండి సార్, కాసేపు ఉంటే ఇంకా వింటారు అన్నాడు. తర్వాత ఇంకో పక్కనే ఇంకో దాని తర్వాత ఇంకొకటి ఆడ ఎవడో వచ్చి, ఒరే తెలుసు తెలుసు, చాలు చాలు విన్న చాలు తెలుసు అంటున్నారు బయట వస్తే. ఓకే తెలుసు అనే దానికి అర్థం తెలుసు. అవును అంతటితో చాలు, ఇంకా చాలు విషయం ఉంది చాలు. అరే ఇప్పుడు 10 మంది ఇటు గాలు లేస్తాడు లేస్తాడు ఫైట్ తెలుసు అంటున్నారు. ఇది పబ్లిక్ రియాలిటీలోకి వెళ్తే ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందండి. వాళ్ళకి వాళ్ళు కొంతమంది అంటే జనం చాలా ఎదిగారు, వాళ్ళ అభిరుచులు చాలా మారిపోయినాయి. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏమైపోయిందంటే సిచ్యువేషను, అన్ని కంటెంట్స్ సినిమాలు ఇంట్లో చూడటం అలవాటు పడ్డారు. అన్ని కంటెంట్ ఇప్పుడు మనం రెస్టారెంట్లు 4 రకాల రెస్టారెంట్లోకి వెళ్ళి 4 రకాలు తినేటప్పటికి అది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అని ఇంతకుముందు ఇప్పుడు మనకి కేరళ ఫుడ్ అంటే ఏమనుకునే వాళ్ళు, కొబ్బరి నూనెతో ఉంటారు బాగోద్దురా అనుకునేవాళ్ళు. అది మనం ఏవి లేనప్పుడు 1-2 సార్లు తినేటప్పటికి అదే మనకు టేస్ట్ అనిపిస్తుంది. అట్లా కోవిడ్ టైంలో ఏమైపోయిందంటే ఆల్ లాంగ్వేజ్ సినిమాలు డబ్ చేసేసి చూడటం వల్ల కంటెంట్కి అలవాటు పడ్డారండి. అవును ఇవాళ థియేటర్లో కనుక మంచి సినిమా, ఒక మంచి కంటెంట్తో ఉన్న సినిమా తీయగలిగితే, బలగం సినిమా మరి జాడీ ఎందుకు పట్టింది, ఆడింది కదా, ఆడిన సినిమాలు ఏదో కంటెంట్ సామాజ వర్గం అలాంటి అదే అది ఆడి కదా, బేబీ కానీ మన డీజెటిల్ కానీ. ఇప్పుడు కంటెంట్ జనాల్ని ఆ 2 అవర్స్ కూర్చోబెట్టే సినిమాలు అవుతే, మార్నింగ్ షోకి లేకపోయినా మ్యాట్నీకి లేకపోయినా మనం థియేటర్కి రప్పించుకునే పబ్లిసిటీ చేసుకుని కంటెంట్తో చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పబ్లిక్ టాక్ తోటి సినిమా నిలబడుతుంది. ఒక మ్యాట్ లాంటి సినిమా ఆడింది అయ్యి జనాలకి నిలబడుతుంది, అయ్యి డబ్బులు కనపడుతుందండి. లేదు ఎక్స్ట్రీమ్లో రామ్ చరణ్ లేదా బన్నీ లేదా ప్రభాస్ ఎన్టీఆర్ పవన్ కానీ ఇట్లాగే వెళ్ళి సినిమా తీసుకోవాలి, తప్పితే ఈ ఈ మధ్యలో మిడిల్లో ఉన్న అంటే మనం రిస్క్ వేసుకోవాల్సింది. కథను నమ్ముకుని చేసుకెళ్ళాలి, కథను నమ్ము చేసుకెళ్దాం అంటే వాళ్ళు మాత్రం మేము పాన్ ఇండియా లెవెల్లో ఉన్న రెమ్యునరేషన్ ఎంత అంటున్నారు. అది అబ్నార్మల్ అయిపోయినట్టు కదా, అది వాళ్ళ తప్పు కూడా కాదండి. ఇచ్చేవాడు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నట్టు, నువ్వు కాదు నేను కాదు మీరు కాదు ఇంకొకడు ఇంకోటి కాదు ఇంకొకడు మాకు ఇచ్చేవాడు కదా, ఇచ్చేవాడు ఉన్నాడు నిన్ను వచ్చేగాడు నువ్వెంత అనుకునే ఇది ఉంటుంది. అలాంటప్పుడు అంటే ఇలాంటి వాతావరణంలో ఇమడలేక మీరు సినిమాలు చేయలేకపోతున్నారా? అంటే ఇవాళ ఒక మంచి కథ తీసుకెళ్ళి ఏందామంటే వాళ్ళకి డైరెక్టర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని ఆలోచన కావాలని చూస్తున్నారే తప్పితే, ప్రతి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఫస్ట్ కథ తోటే కదా స్టార్ట్ అవుతుంది, ఎక్కడో స్టార్ట్ అవుతుంది కదా. ఒక కథ పట్టుకుని వెళ్ళి పలానా ఈ దగ్గర బాగుంది అని అంటే కొత్తవాడితో సినిమా చేద్దాం లేరండి. కొత్తవాడితో సినిమా చేయాలని అనుకుంటే నేను ఏ ఎన్ఆర్ఐనో అయ్యి నా దగ్గర 1000 కోట్లు వెనకాల ఉండి పర్లేదు, ఈ కొత్త తీసుకొచ్చినా ఈడు 100 కోట్లు ఖర్చు పెట్టినా పోయినాడు తీయగలుగుతాడు నన్ను నమ్మకూడుకుంటే ఆడు ముందుకు వస్తాడు వస్తాడు. మరి ఈ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాడు, ఈ లెక్కలేసి సినిమా తీస్తాడు, ఈ లెక్కలేసి సినిమా తీసేటప్పుడు మనకి అంత రెమ్యునరేషన్ ఇచ్చి ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతాడా? మనకు వర్కౌట్ వర్కౌట్ ఇప్పుడు టెక్నీషియన్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి చాయిస్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ ప్రొడ్యూసర్ చాయిస్ అనేది తెలియదు. ఇప్పుడు తీసే ప్రొడ్యూసర్లో నాకు తెలుసు కొంతమందికి, సగం మందికి వాళ్ళు ఏ సినిమా తీస్తారో ఆ కథ కూడా తెలియకపోవచ్చు నాకు తెలిస్తే కొంతమందికి, ఎవరు కొంతమందికి. సో ఆ రేంజ్లో కూడా ఉన్నారు చాలామంది. ఏం కథ ఇస్తున్నారు అని ఫ్రెండ్స్ లో కూర్చుని మొన్న సినిమా మొదలెట్టానండి సూపర్గా వస్తుందండి అంటాడు. ఏం కథ అంటే అంత కథ చెప్పడం నాకు రాదండి, హీరో మాత్రం హీరోయిన్ ఇంటికి వెళ్తాడండి, హీరోయిన్ ఇంటికి వెళ్తాడండి, ఇద్దరు కలిసి ఊటీ వెళ్ళి సాంగ్ చేసుకొస్తారని చెప్పగలుగుతాడు, తప్పితే ఏంటని చెప్పలేదు. అది పరిస్థితి అండి.
సరే ఇప్పుడు ఏంటి మరి మీరేంది ఒక పెద్ద హీరోతో ప్లాన్ చేస్తున్నారు ఎంతవరకు వచ్చింది? నేను ఒక పెద్ద హీరోతోటి ఓ బాండింగ్ ఎప్పటి నుంచో ఉంది. అంటే నేను నాకు తెలుసు ఆ పేరు నేను చెప్తున్నాను. కాదు కాదు అది వాళ్ళ నోటంట వచ్చేదాకా మధ్యలో ఈ కోవిడ్ తర్వాత అనుకోకుండా ఇంట్లో మనిషి ఇండియన్ మనిషి అయిపోయాడు. ఇంట్లో ఉన్న స్టార్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. హ్యాపీ, చాలా ప్రౌడ్, వెరీ హ్యాపీ. మా ఇంట్లో స్టార్ మా ఇండియన్ స్టార్ అయ్యాడు, చాలా సంతోషం. సరే రెండు రోజులు లేట్ అవుద్ది, రెండు రోజులు లేట్ అయినా అతనితో చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అనే దాంతో ఇప్పటికీ అతను నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇస్తున్నాడు. ఇప్పటికే నేను రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉన్నాను, ఆయన రెగ్యులర్ టచ్ లో ఉన్నాడు, నేను రెగ్యులర్ టచ్ లో ఉన్నాను. నేను ఒక్కనే కాకుండా ఏ వేరే ప్రొడ్యూసర్తో కలిపి నాకు ఆ సినిమా చేస్తానని ఒక ప్రామిస్ చేశారు. సో అది ఇంకో పార్ట్నర్, అది ఏ సినిమా కుదురుతుందో ఏ సినిమాకి ఎప్పుడు అనేది అది నా చేతిలో లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో స్టార్ ఇండియన్ స్టార్ అయ్యాడు, రేపు ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు అనుకో, అప్పుడు మళ్ళీ లెక్కలు చాలా తేడాలు వస్తూ ఉంటాయి. తొందరలో మళ్ళీ రాబోతున్నాడు, ఆగస్ట్ లో రాబోతున్నాడు. సో ప్రస్తుతం అయితే అతని వెనకాల అయితే ఆ ఫాలోఅప్ లో ఉన్నాను. ఈ లోపల ఏదైనా ఒక మంచి సినిమా చేద్దామని ఒక కథ ఫైనల్ చేసి ప్రెసెంట్ ఆ కథని నేను ఎవరికి కంటెంట్ ఒక మంచి కథ విన్నాను, చాలా మంచి కథ విన్నాను. దాంతో ఏదైనా చేద్దామనే ప్రపోజల్లో అదైతే ఉంది. ఈ జూన్ నుంచి దాని మీద కొంచెం మైండ్ పెట్టి స్క్రిప్ట్ రెడీగా ఉంది, కొత్త డైరెక్టర్ దాని మీద ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నా. ఓకే, ఈ లోపల సార్ మీ హీరో ఉన్నాడు, మీరు ఎక్కువ సినిమాలు చేసిన హీరో బాలయ్య బాబు. ఎక్కువ సినిమాలు నేను బాలయ్య బాబుతో రెండు సినిమాలు చేశాను, ప్రొడ్యూసర్గా ఆ డైరెక్టర్గా చేశాను. చేశాను నేను పార్ట్నర్గా చేసిన శ్రీనివాస్ రెడ్డితో కలిసి చేసినట్టు ఉన్నారు కదా, ఆ రెండు సినిమాలు నేను శ్రీనివాస్ రెడ్డి కలిపి చేశాను. నేను శ్రీనివాస్ పవిత్ర ప్రేమ, పవిత్ర ప్రేమ, పవిత్ర ప్రేమ ఈ రెండేనా చేసింది? ఈ రెండే బాలయ్య బాబు చేసేసింది. ఓకే, ఆ డైరెక్టర్గా చేశాను, బట్ ప్రొడ్యూసర్గా చేసిన సినిమాలు అయ్యి. ఓకే, ఈ మధ్యన నేను ఎవరి దగ్గర ఒక కథ విని బాలయ్య బాబుతో చేద్దామనే ఉద్దేశంతో ఒక 7-8 నెలల క్రిందట, 1 ఇయర్ బ్యాక్, 1 ఇయర్ అవుతుంది, ఊరికే ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశాను, ఇలా ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, మంచి దాంతో చేద్దాం అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలుద్దాం, బిజీగా ఉన్నాను అని చెప్పన్నారు. సో మేమంటే ఇప్పుడు బాలయ్య చూసుకుంటే ఒకప్పుడు అసలు బాలయ్య గారి కెరీర్ అయిపోయింది, ఇంకా ఫేడేట్ అయిపోయాడు అనుకున్న టైంలో ఆయన ఒక సింహతోటో లేకపోతే ఒక లెజెండ్ తోటో వచ్చాడు. అదంతా ఒక ఎత్తు అయితే పాండమిక్, ఆఫ్టర్ పాండమిక్ అఖండ్ అనే సినిమా నుంచి ఆయన చూస్తే ఆయన అంటే అదివరకటి కంటే కూడా మరింత ఆయన ఇమేజ్ పెరిగిందా లేకపోతే? మీకు ఒక మంచి ఒక జోక్ చెప్తాను సార్, జోక్ కాదు అది. ఫస్ట్ బాలకృష్ణ దగ్గరికి బోయపాటి శ్రీని తీసుకెళ్ళింది నేనే. ఓకే, భద్రాన బద్రీనా సినిమా భద్ర, బోయపాటి ఫస్ట్ ఫిల్మ్ భద్ర, భద్ర రవితేజ తోటి చేశాడు, రవితేజ చేశాడు, దిల్రాజ్ ప్రొడ్యూసర్, బోయపాటి శ్రీను. అవును, బోయపాటి శ్రీను నేను బాలకృష్ణ తోటి బాలయ్యబాబుతో చేసిన రెండు సినిమాలకి ఇతను అసిస్టెంట్. ఓకే, ఏది పవిత్ర ప్రేమకి కృష్ణబాబు, కృష్ణబాబుకి రెండింటికి ముచ్చాల సుబ్బయ్య గారి దగ్గర ఇతను అసిస్టెంట్. ఓకే, ఎవరు బోయపాటి అతను డైరెక్టర్ అయిన తర్వాత అతనితో సెకండ్ సినిమా నేను చేద్దామని చెప్పి నేను ఆఫీస్ పిలిపించి కూర్చోబెట్టి అడ్వాన్స్ ఇచ్చి తనతో సినిమా చేద్దాం అనేది అడ్వాన్స్ కూడా ఇచ్చారా? అడ్వాన్స్ కూడా ఇచ్చా. ఓకే, భద్ర తర్వాత, భద్ర తర్వాత అతనితో చేద్దాం అనే ఉద్దేశంతో నేను కథ కూడా తయారు చేసుకున్నాం మన ఆఫీస్లో. శ్రీమన్నారాయణ అని టైటిల్ రిజిస్టర్ చేశాం. ఓకే, శ్రీమన్నారాయణ అని టైటిల్ రిజిస్టర్ చేశాం బాలయ్య బాబు మీద. తీసుకెళ్ళి కూర్చోబెట్టి కథ కూడా చెప్పాను, ఎవరితోటి బోయపడితే కథ కూడా చెప్పించాను. బాలయ్య బాబు కూడా నచ్చింది, నచ్చింది. ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్దామనే ప్రాసెస్లో ఎక్కడో వీళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే, ఎవరిద్దరి మధ్యన హీరోకి డైరెక్టర్ మధ్యన ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. షూటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ మొదలెట్టాడు బాలయ్య బాబు. సో అది స్టార్ట్ అయ్యింది, అది స్టార్ట్ కాలేదు, ప్రాజెక్ట్ స్టార్ట్ కాల, కథ చెప్పాము, కథ ఓకే అన్నారు. ఈ ట్రావెలింగ్ లో ఆయన కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నారు. ఓకే అన్నారు, కథ ఓకే చేసుకున్నాను, ఆ డైరెక్టర్కి అడ్వాన్స్ ఇచ్చుకున్నాను, మిగతా అంతా జరుగుతూ ఉంది. ఎందుకో వాళ్ళిద్దరి మధ్యన ఎక్కడ ఏం జరిగిందో తెలియదు,
చిన్న మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయింది. ఆ మిస్అండర్స్టాండింగ్ ట్రావెలింగ్లో ఫైనల్గా సినిమా చేసే పొజిషన్కి చేసే పొజిషన్ కనపడలా. మనం ఎంత ప్యాచిఫై చేసినా రేపు వద్దన్న సినిమా అప్పుడు ఏదైనా వస్తే మళ్ళీ ఇబ్బంది పడితే ముగ్గురు ఇబ్బంది పడాలి. అటు నేను ప్రొడ్యూసర్గా సఫర్ అవ్వాలి, డైరెక్టర్గా అప్కమింగ్ ఆకురోడు సఫర్ అవ్వాలి, స్నేహపాత్రుడిగా ఉన్న బాలయ్యబాబు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు అనేది ఆ ప్రాజెక్టు మొహమాటం కొద్ది చేసినట్టు అవుతుందని చేసినది అది ముందుకెళ్ళేది. అట్లా అలాంటిది బాలకృష్ణ తోటి ఆ సింహ ప్రాజెక్ట్ ఫస్ట్ సినిమా సింహానే కదా ఫస్ట్ సినిమా. వాళ్ళిద్దరి సినిమా వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇవాళ బాలయ్య బాబుని మధ్యలో గ్యాప్ వచ్చినా మళ్ళీ స్టార్ దమ్మని చేసిన సినిమా ఆ కాంబినేషన్. అవును అఖండ సింహ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ లెజెండ్ తోటి మళ్ళీ అదే కాంబినేషన్ తో మళ్ళీ వచ్చింది, మళ్ళీ థియేటర్కి జనాలు రావడం మొదలు పెట్టింది అఖండ అనే సినిమాతోటి. అదే అదే కాంబినేషన్ అదే అదే సినిమా. ఇప్పటికి భోయపట్టి అంటాడు సార్ మనది అలా ఉండిపోయింది చేయాలి సార్ చేయాలి సార్ అంటాడు. అవన్నీ కనపడినప్పుడు మనం మాట్లాడుకునే తప్ప నేను సీరియస్కి వెళ్ళి నాకు సినిమా చేయని అర్థం చేద్దాం చండీగిరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ముందుకు వస్తారా అనేది కూడా రెండు జరగదు. అందువల్ల కొన్ని కొన్ని అట్లా జరుగుతుంటాయి, చూస్తూ ఉన్నట్టు ఏది చేయగలిగితే అది చేయటం. కావాలి మళ్ళీ నేను అదే బోయపాటిని వెంకటేష్ బాబు దగ్గర కూడా తీసుకెళ్ళా, అక్కడ రిజెక్ట్ చేశారు. ఓకే మళ్ళీ అదే రిజెక్ట్ చేసిన మనుషులు తర్వాత తులసి చేశారు. అట్లా రెండు ఇద్దరితో మీకు వర్కౌట్ కాలేదు అంటే మరి ఆ టైంలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకో లేకపోతే ఇక ఈ మన రీజన్స్ ఏమి చెప్పలేమండి. అవునులేండి ఎందుకు ఇదైందంటే రీజన్ ఏం చెప్తాం అది పరిస్థితి. సో ఇవాళ ప్రభాస్ అనేవాడు నిజంగా అతను ఇంటర్నేషనల్ రేంజ్కి ఇంటర్నేషనల్ స్టార్ అయ్యి చాలా ఇప్పుడైతే నంబర్ ఆఫ్ సినిమాలు చేస్తున్నాడు ఇండస్ట్రీకి రకంగా ఒక రకంగా చాలా. అంటే బాహుబలి అనే ఒక క్యారెక్టర్ ఒక యానిమేషన్ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత కాలంలో ఫ్రాంచైజీస్ కూడా పెడుతున్నారు. అతను బాహుబలి అని నిజంగా నెక్స్ట్ జనరేషన్కి బాహుబలి అనేది మనకి ఒక టైంలో చందమామ బుక్ వచ్చేది. అవును బేతాళుడుదో లేకపోతే ఇంకోటి అవన్నీ అయినా రెగ్యులర్ కార్టూన్స్ అలాగా ఇప్పుడు బాహుబలి అనేది నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్స్ కార్టూన్కి కూడా ఆ క్యారెక్టర్ పట్టుకుని ఏ కథ అయినా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు అలాంటి క్యారెక్టర్ అయిపోయింది క్యారెక్టర్ అది. అలా మీరు కొంచెం గర్వపడతారు అనమాట ప్రభాసం తలుచుకొని. డెఫినెట్గా అండి డెఫినెట్గా అందరూ మనమేంటి మన తెలుగు వాళ్ళు అందరూ గర్వపడతారు. అంటే మీరు కలిసి పనిచేశారు కలిసి పనిచేశారు దాంట్లో ఒక మొత్తం అది ఎక్కువన్నా కానీ బట్ తెలుగుడు మన తెలుగుడు మన ఊరు పక్కోడు మన నుంచి మనకి ఇవాళ పేరు సంపాదించుకున్నాడు మనకు కూడా పేరు సంపాదించి పెట్టాడు మనకి ఇండస్ట్రీలో. ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో హీరోలు ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉందంటే నిజంగా ప్రభాస్ కానీ బన్నీ కానీ హీరో రామ్ చరణ్ కానీ ఇంకా వెళ్ళలేదు కానీ ఇంకా రాజమౌళి తోటి వెళ్ళబోతున్నాడు కదా తొందరలో తను కూడా అతను ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకేసారి వెళ్ళబోతున్నాడు. సో ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ డెఫినెట్గా ఇండియాలో హ్యాపీ. ఈ టైంలో సినిమా చేయాలని ఆశ అది ఇప్పటికీ ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నాను ఇక్కడే కొట్టుకుంటున్నాను ఇక్కడే తిరుగుతున్నాను ఇక్కడే రోజు కథలు వింటున్నాను వినిపిస్తున్నాను అయ్యే జరుగుతూ ఉన్నాయి. 42 ఏళ్ళు అయింది వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చి 42 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు సరిగ్గా ఇప్పుడు 3 సినిమా చేస్తారు 40th ఇయర్ కన్నా సినిమా స్టార్ట్ అవుతుందేమో గ్రాండ్గా చేద్దామని అనుకున్నా 40 ఇయర్స్ కంప్లీట్ అయింది ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనుకోకుండా మనకి ఆ కోవిడ్ బ్లాక్లోనూ వాటిలోనూ ఉండిపోయి ఇది అవ్వలేదు మెటీరియల్స్ కాలేదు. సో 40 చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు సినిమా స్టార్ట్ అవ్వాలి కానీ ఎప్పుడైనా చేయొచ్చు. అదే ఇది తొందరలోనే అంటే ఇంకొక 42 ఏళ్ళు అంటే ఇంకో 8 ఏళ్ళు పోతే అర్ధ శతాబ్దం పూర్తి చేసేసుకుంటారు. ఈ లోపల మంచి సినిమా తీస్తే అదే ఈసారి పెద్ద సినిమా నాకు స్టార్ట్ అయితే కనుక కంటిన్యూగా వదలకుండా గ్యాప్ లేకుండా చేసుకుందామని ప్లానింగ్లో ఉన్నా. ఫస్ట్ ట్రాక్ తప్పాను కాబట్టి ఆ ట్రాక్లో రావటం కోసం అని చెప్పి ఆ ప్రయత్నంలో ఉన్నా. ఆ ప్రయత్నం ఖచ్చితంగా తొందరలోనే సఫలం కావాలని మళ్ళీ కంటిన్యూగా మీ నుంచి సినిమాలు రావాలని మంచి మంచి సినిమాలు రావాలని అలాగే మీ ఇండియన్ స్టార్ తోటి ఆ సినిమా తొందరలో పట్టాలెక్కాలని డెఫినెట్గా ఎక్కువది ఎప్పుడన్నీ చూడాలి. అదే థ్యాంక్ యూ సార్ చండి గారు చాలా విషయాలు చెప్పారు అడవి రాముడు దగ్గర నుంచి మీ హీరోలు ప్రభాసు జూనియర్ NTR బాలయ్యల గురించి అలాగే మీ అంటే అప్పటి కాలంలో మీకు ఎదురైనటువంటి కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు అనుభవాలు అవన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు.
తొందరలో మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.